మీరు ఉండండి సార్, నా మీరు మంచి ఉండండి, టాపిక్ మీరు లో ఉండండి. వెళ్ళిపోతున్నారు, మంచి టాపిక్ లో వెళ్తున్నారు, మంచి మంచి సబ్జెక్ట్లు ఉన్నాయి ఇక్కడ. లేదయ్యా వర్క్ ఉందయ్యా, కొంచెం ఉంటాను ఒక యూట్యూబ్ లో వింటూ హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ వింటూ చేద్దాం ఉంటాను. అన్న. లేదు లేదు, ఒక్క నిమిషం ఆగండి, బాలాజీ సార్ మాట్లాడతాను. బాలాజీ, నీకు ఇష్టమైన వ్యక్తిది ఒకటి చెప్తాను, సరే మిగతా అన్ని తర్వాత చెప్పుకున్నాం. నువ్వు అత్యంత ఇష్టమైన వ్యక్తి, ఆయన ఏం చెప్పాడో అత్యంత చెప్తాను నేను. ప్రీతిపాత్రుడు దావీదు విషయంలో వీళ్ళకి తెలియదండి, వీళ్ళు తుత్తు తుత్తు అంటారు. ఆజ్ఞకి శిక్షకి తేడా తెలియదండి. ఆజ్ఞ ఏమైనా ఇచ్చాడా ఇలా చేయాలని, భార్యలతోని కొడుకుడు కాపురం చేయాలి అదే శిక్ష చేయాలని ఎక్కడన్నా ఆజ్ఞ ఇచ్చాడా దేవుడు? అది శిక్ష అండి, అది శిక్ష వేరు ఆజ్ఞ వేరు. ఆజ్ఞ అయితే అలా చేయాలని లేదు, శిక్ష మాత్రం చేయొచ్చండి, అది ఆయనకే, ఆయన అయితే చేపిస్తన్నాడు. మరి దీనికి ఏం చెప్తారో చెప్పండి. బాలాజీ గారు అయ్యో వెళ్ళిపోయినట్టున్నారు. లేదు, మ్యూట్ లో ఉన్నాడు బలగిన. అదే పక్కకి వెళ్ళినట్టున్నారు. చెప్పండి చెప్పండి. అదేనండి, మీకు మీతో డిబేట్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తి అండి. ఆజ్ఞ వేరంట, శిక్ష వేరంట. ఆజ్ఞలు అయితే ఎక్కడా లేదంట, కానీ శిక్ష అయితే చేపిస్తంట. అది ఒక్కసారేనంట, శిక్ష శిక్ష కాబట్టి చేపిస్తంట. అది ఏం చేస్తారో చెప్పండి. అదే అందులో మరి బచ్చవ ఉందా లేదా? ఓకే, ఇప్పుడు అది శిక్ష విక్రమాల్నుడు అనుకుందాం. ఇప్పుడు ఆ పది ఈ మంది ప్రశ్న అక్కడ వేసింది పది ఎవడో మంది తెలుసా? ఉపాత్ములు అన్నారు. ఈ సమాధానం చెప్పింది ఎజ్రా. ఎవడో తెలుసా? ఎజ్రా. అబ్బో, చూసుకోవచ్చు. పరమ పండితుడు. అది నేను ఎజ్రా భాషలో చెప్పమంటారా? శిక్ష వేరండి, ఆజ్ఞ వేరు. చెప్పండి. అసలు ఏంది ఇది, ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఏంది, ఏది మట్లే అది మాట్లాడతారా? అర్థం కాకుండా మాట్లాడతారు. ఏంటండి ఇది, శిక్ష వేరు. ఆడేం చెప్పాడు? ఆయన శిక్ష వేరు అన్నాడు, ఆడ ఆజ్ఞ వేరు. ఆజ్ఞను శిక్షకు ఎలా పోతం చేస్తారండి మధ్యలో? మరి ఏంటిది కాదు ఏంటిది రంగా, అని అంటాడు. అదే అదేదో మొన్న మరి డిబేట్ కు వచ్చినప్పుడు ఆ రోజు చెప్పొచ్చు కదా. ఆ రోజు ఏం కోత కూసింది ఆ గాడిద? ఆ బిడ్డను ఎందుకు చంపాడంటే, ఆ వాళ్ళు పెళ్లి కాకుండా పృథ్వీ అన్న కన్నారు వచ్చాడు, కాబట్టి. పృథ్వీ అన్న వచ్చాడు, పృథ్వీ అన్న వచ్చాడు అన్న. అన్న పృథ్వీ అన్న, జై శ్రీరామ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్ అన్న. నమస్కారం సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం సార్. సార్ నాకు డౌట్ వచ్చింది ఇవాళ కొత్తగా. ఏంటండి? ఇప్పుడు 10 మందిని రేప్ చేయించాడు కదా కొడుకుతోటి, దావీదు భార్యల్ని. ఆ 10 మందిలో బచ్చబా ఉందా లేదా సార్? ఆ విషయం మనకు తెలియదండి. కాకపోతే ఈయన దావీదు బత్షీబా సపోర్టర్ కాబట్టి ఈ పని చేయించుండడు. ఇంకొకటి ఏంటంటే, దావీదుకు బాగా నచ్చినాను కాబట్టి బత్షీబా ఈ 10 మందిని దావీదు పారిపోత సిటీకి కాపలా పెడతాడండి. సిటీ కాదు, ప్యాలెస్ లో మీరు అదే అదే చూస్తా ఉండండి, నేను కాపుగా పెడతాడు. తర్వాత ఇతను తిరిగి వస్తాడు కదా, వీళ్ళు చచ్చిపోయినాక అప్సలం వీళ్ళందరూ తిరిగి వచ్చిన తర్వాత ఈ 10 మందిని దూరంగా పెట్టేస్తాడు అనమాట. తను ఇంకా వాళ్ళని ముట్టుకోలేదని కూడా ఉంటుంది క్లియర్ కట్ గా. అది వాళ్ళు చేయని తప్పు, యెహోవా చేయించిన తప్పు. సో అదే దావీదు వీళ్ళని ఇంకేంది పని కానివ్వడు, పక్కన వాళ్ళకి వీళ్ళు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి లేదనమాట, డివోర్స్ తీసుకొని. ఇక అట్లాగే జీవితాంతం వీళ్ళు మగ్గిపోవడం. వీళ్ళే తప్పు చేయాల, బైదవే చేసిన ఏదో పని దావీదు బత్షీబా వాళ్ళిద్దరు బాగానే కుమ్ముకుంటున్నారు, ఈ 10 మంది మాత్రం అల్లాడిపోయారు అనమాట తర్వాత జీవితాంతం మొత్తం. ఇదేనండి సినాప్సిస్ చెప్పాలంటే. అయితే అదే ఇంకొక చిన్న డౌట్ విషయం సార్, ఎందుకంటే. ఒక్క నిమిషం. చెప్పు చూపు. ఆజ్ఞ వేరంట, శిక్ష వేరంట సార్. ఆజ్ఞ అయితే ఆజ్ఞలో ఎక్కడ కూడా మరి పినతల్లతో చేయించాలని ఎక్కడా లేదు కదా, ఒప్పుకోలేదు కదా. మరి శిక్ష రూపంలో అయితే ఒకసారి చేయిస్తున్నారండి మరి ఆ ఎందుకు మేధావులు. ఒప్పుకోలేదండి? ఎందుకు ఒప్పుకోలేదు? ఇప్పుడు ఈ రోజు ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టా, మీరు యిర్మీయాలో తీయండి 8వ అధ్యాయంలో 10వ వచనం ఏమని ఉంటుందో. యెహోవా యెహోవా ఆజ్ఞని
ఉంటాడు శాస్త్రులు అంటాడు కదా, పాటించిన వారు మీరు ఏ పాటి వారు. లేదు లేదు, మీరు ఒక్క సెకండ్ ఉండండి, నేను తీసి చదువుతాను ఒకసారి. పొద్దునే పెట్టా నాకు మామూలుగా వేరే గ్రూప్ లో మెసేజ్ వస్తే దాన్ని తీసి ఇదిగోండి నేను చదువుతానండి. గనుక వారి వాక్యమును నిరాకరి అదే చెప్తున్నాను, గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును. సో రెండు రకాల ఆస్తి అండి, కుటుంబం ఒకటి, బయట మెటీరియల్ గా భూములు డబ్బులు ఇది ఒకటి అనమాట. సో పొలాలను ఇచ్చేస్తాడు, భార్యలను కూడా అన్యులకు అప్పగిస్తాడు. మీరు ఇక్కడ దాకా ఎందుకు సార్? సార్ సార్ అది ఓకే, ఎందుకు చెప్పాడు యెహోవా వాక్యాన్ని నిరాకరించినందుకు? నిరాకరించినందుకు కాదు, ఆయన ఆజ్ఞలను మీరిన, ఆయన కట్టడలను దాటిన. ద్వితీయోపదేశం 28 ఇయండి, 50 ఉంటాయి శాపాలు. మీరు పెళ్లి చేసుకుంటారు కానీ కాపురం ఉండరు, ఇంకొకటి ఉంటాడు కాపురం తోటి. మీరు ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇంట్లో మీరు ఉండరు, ఇంకొకటి ఉంటాడు. మీరు ద్రాక్ష చెట్టు నాటుతారు కానీ దాని నుంచి వచ్చే ద్రాక్ష పళ్ళను ఇంకొకటి తింటాడు అనమాట, ఒకటి కాదు అందుట్లో. అయితే సార్ మొన్న ఈ రవికిరణ్ వచ్చాడు, ఇదే అంశం మీద డిబేట్ జరిగింది మొన్న. ఎవరు రవికిరణ్? అతనే ఈ అజరా ఈ తుక్కు బ్యాచ్ తో కలిసి వస్తాడు మా ఒంగోలు డేలే. ఓకే ఓకే. అతను ఏం చెప్పాడంటే దావీదు ఇలా అవటానికి కారణం ఇంకొకటి ఉంది, ఎక్కువ మంది భార్యలు చేసుకోవద్దని యెహోవా చెప్పాడు ద్వితీయ దేశ కాండంలో. కానీ ఈయన ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్నాడు కాబట్టి అది కూడా ఒక కారణమే. ఏది ఈ బిడ్డను చంపేయడానికి లేదా ఈ దావీదు భార్యల్ని కొడుకుతో రేప్ చేయించడానికి అది కూడా ఒక కారణం అని తన్నోటితో తన్నెత్తిన తానే బండ వేసుకున్నాడు. మరి అదే కారణమైనప్పుడు మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు నన్ను అడుగుంటే మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందిను కదా, నువ్వు ఈ పని ఎందుకు చేసావని అంటున్నాడు. మరి ఇదేంటనే అడిగా, ఎక్కువ మంది భార్యలు ఉండకూడదని చెప్తుంది ఆయనే, నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడు కదా అని మళ్ళీ అంటున్నాడు. ఇదేంటని అడిగితే దానికి సమాధానం చెప్పలా. అన్న ప్రశాంత్ అని వచ్చారు ఆయన. సార్ ప్రశాంత్ గారు జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్ మాట్లాడుతున్నారు కదా పెద్ద మాట్లాడు. డౌట్ ఉంది దానికోసం. పర్లేదు చెప్పండి, ఇక్కడ పెద్దోళ్ళు ఎవరు లేదు చెప్పండి. సార్ పృథ్వీ గారు నమస్తే. నమస్తే అండి. బాలాజీ గారు, సుబ్బు గారు నమస్తే. నమస్తే. ఇది ఏమంట? నమస్కారం. నమస్కారం సార్. ఇది యోహాను సువార్తలో 15:22 నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును అని వేసి అంటాడు ప్రజల అదే ఇతరులను ఉద్దేశించి. ఇప్పుడైతే వారి పాపము మిషన్ అంటే ఇప్పుడు జనాలకు యేసు బోధలు ఇంటేనే పాపం వస్తుంది అంట సార్, దానికి అర్థం ఎక్కువ వస్తుంది అంతకుమించి. అంటే చర్చిలో ఇప్పుడు ఈయన వాళ్ళందరికి యేసు వల్లే మనకు పాపం తగ్గుతుంది అని అర్థమే, అంతే కదా సార్? అంతే అంతే ఎక్కువ. ఇంకోటి కూడా నేను ఎవడను చేయని క్రియలు నేను చేసి వారి మధ్య చేయకుండా నేయడం వారికి పాపం లేకపోవును అంటాడు. అదే డౌట్ వచ్చింది. అదేనండి, దానివల్ల మనకి వీళ్ళందరికి వచ్చిన పాపం ఇదేనేమో అని డౌట్ వచ్చింది సార్ నాకు. వీళ్ళు పాపం పాపం అంటారు కదా, ఆ పాపమే ఇదేనేమో వేసి చెప్పడం వల్లే అందరికి పాపం తగులుతుందేమో అని డౌట్ వచ్చింది. అది కూడా ఒక యాంగిల్ అండి. అసలు ఇదంతా కట్ కదండి, ఇంకంతకన్నా ఏం లేదు. మీరు ఇందుట్లో లాజిక్ బుక్ అయిపోతారు అనమాట. ఒకళ్ళు కొరక్గా రాసుకున్నారు సువార్తలు అనేది. ఒక్కొక్క సువార్త ఒక్కొక్క చెప్పాలంటే ఒక్కొక్క రకమైన ఫ్లేవర్ లో ఉంటుంది. అందరూ ఇప్పుడు మన ఐదుగురం కలిసి సాంబార్ పెట్టామనుకోండి, అందరికి ఒకే ఐటమ్స్ ఇస్తారనమాట. కూరగాయలు, ములక్కాళ్ళు కానివ్వండి, వంకాయలు కానివ్వండి, అన్ని ఒకటే సేమ్ అమౌంట్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తారు. ఓకే, ఒకే రకమైన పప్పు, ఓకే, అన్ని చిన్నకొండ కానీ అన్ని ఒకే రకమైన ఇస్తారు అనమాట. ఐదుగురం కలిసి వంట చేసామనుకోండి, సాంబార్ ఒకేలా రాదు, ఐటమ్స్ అన్ని ఒకటే అయినా. ఓకే, ఎందుకు డిఫరెన్స్ అనమాట. సువార్తలు కూడా అంతే, పరిశుద్ధాత్మ రాయించిందంటారు కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది, చాలా క్లియర్ గా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఫ్లేవర్ అనేది కూడా. అంటే వీటిని అంటే ఒకడు కారం ఎక్కువ వేయచ్చు, ఒకడు ఉప్పు ఎక్కువ వేయచ్చు అంటారా? అంతే, ఆ టైంలో ఉన్న దాన్ని బట్టండి. యాక్చువల్గా ఈరోజు పొద్దున పూట అయితే ఆ పృథ్వీ గారు సార్, నిన్న ఒక ఆనిముత్యం వచ్చిందండి ఈ రవికిరణ్ నోటి నుంచి. ఇక్కడ
యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని మనకి ఈ ఈ రెండో సమయాలు 12 వచ్చింది కదా, ఈ నాతాన్ చెప్తాడు కదా. అవునవును, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటే సెలవిచ్చునది అనే మాటకు అర్థం హెచ్చరిక అంట. ఎవడన్నాడు? చాలా సార్లు సెలవు ఏం చేయాలి సార్ ఇంకా, నేను అదే అడిగాను. అంటే ఇక మిగతా చోట్ల సెలవిచ్చు అనే సెలవిచ్చిన అనే చోటల్లో హెచ్చరికను తీసుకుంటే అది ఏమైంది సార్? అప్పుడు అది లేదండి, హెచ్చరిక కాదు, ఆయన చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు అంతే, అది హెచ్చరిక ఎందుకు అవుతుంది? చెప్తున్నాడు అది. అదే మొన్న ఒక పండితుడు వచ్చేమో మరియు అంటే లేదా అని అర్థం వచ్చింది అని చెప్పాడు. నిన్న ఈ పండితుడు వచ్చి సెలవిచ్చినది. ఇది గమనిస్తే మీకు ఒక వ్యాధిని చెప్తుందండి, ఇది క్రైస్తవుల్లో ఉండేది. ఆ మతాన్ని నమ్మినాక దాన్ని నిరూపించడానికి ఎంతలా వీళ్ళు పతనం అవుతారంటే, ఆఖరికి మరియు అన్నా లేదా అన్నా ఒకటే అని చెప్పేసి చెప్తారు. అండ్కి ఆరుకి కూడా ఒకటే రెండు అని చెప్పేసి చెప్తారు అన్నమాట. రెండింటికి క్లియర్ వ్యత్యాసం ఉన్నా జనాలకి తెలుగు రాదనుకుంటున్నారు. ఆ మాత్రం ఇంకా లక్కీలీ అండి, మన జనాలు ఇంకా అంతలా దిగజార్ల. ఇంకో రెండు మూడు తరాలు పోతే వీళ్ళు తెలుగు మీడియం తీసేస్తున్నారు కాబట్టి, సన్నాసులు తెలుగు నశింపజేయాలని చూస్తున్నారు కాబట్టి పిల్లలు నిజంగా నమ్మినా నమ్ముతారండి. అండన్నవరన్నా ఒకటే అని చెప్పేసి, మరియు అన్నా లేదా అన్నా అని చెప్పేసి ఎదురుగా చూపిస్తంటేనే ఇంత పచ్చిగా బొంక కలిగిన వాళ్ళు ఇంకా దేనికి తెగించరో మీరే ఆలోచించండి. పొద్దువేనా సెలవి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటే హాలిడేస్ ఇచ్చినట్లన్నైనా క్రియేట్ చేస్తారంటవా? మీరు అట్లా తీయచ్చు, కానీ ఇంగ్లీష్ లో దస్ సెట్ ద లార్డ్ అని ఉంటుందండి, సెట్ అని ఉంటుంది అనమాట, అది వేరు చెప్పడం అనమాట. ఇట్లా చెప్పాడని ఇంగ్లీష్ లో తీయలేరు, హీబ్రూలోకి వెళ్ళినా తీయలేరు, కానీ తెలుగులో సెలవు అని తీయచ్చు. రోజు రోజుకి ఎట్లా, ఇంకా అసలు ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎలాంటి ఆనిముత్యాలు వినాల్సి వచ్చింది వీళ్ళ నోటి నుంచి, యెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా అంటే హెచ్చరిక అంట. ఎదురయ్యేసరికి కొత్త దారులు వెతుక్కుంటున్నారు, ఎలా చేయాలా అనేదాన్ని. బాలాజీ గారు అక్కడ శిక్షించలేదు, దావీదుని శిక్షించలేదు అక్కడ, నాకు ఊరకే హెచ్చరిక చేశాడు, అరే బాబు ఇలా చేస్తానని హెచ్చరించాడు, నీ భార్యని వేరేవాడికి అప్పగిస్తాను అది ఇది అని చెప్పి నీ ఇంటి వారితో నీకు అపాయం తెప్పిస్తానని అంతా హెచ్చరిక కింద చెప్పాడు. హెచ్చరిక సెలవిచ్చినది ఏమనగంటే మనం హెచ్చరిక అని తీసుకోవాలని చెప్పాడు. లేదండి, సెలవిచ్చడం సెలవివ్వడం అంటే మాట చెప్పడం అంతే, ఇంకంతకన్నా లేదు. నాకు అందుకేనండి హెచ్చరిక అయినప్పుడు మరి కింద 14లోకి వచ్చేళ్ళకి ఆ బిడ్డను చంపేస్తాడు కదా. ఎందుకు చంపాడు ఇది అంటే, ఇప్పుడు అతను ఏం చెప్పాడు అంటే దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు, నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన్ని అంటే చంపేయకుండా క్షమించేశాడు, క్షమించేసి వార్నింగ్ ఇచ్చి హెచ్చరిక ఇచ్చి వదిలేసాడు అని చెప్తున్నాడు. మరి బిడ్డని ఎందుకు చంపాడు? మరి అదే పాపం సౌలు కూడా ఒప్పుకున్నాడు. అంతకుముందండి, సౌలు కాదు, అంతకుముందు మీ ఇక్కడికి వచ్చినప్పుడు అనమాట లైవ్ కి ఈయన పక్షపాతి అని చెప్పి మీరు లోతుని తీసి మాట్లాడారు కదా, పాస్టర్ ఎవరు వచ్చినప్పుడు ఎజ్రానా వచ్చింది, ఇంకెవరు వచ్చినట్లున్నారు, ఇతను కూడా వచ్చాడు లాస్ట్ లో మాట్లాడారు. అప్పుడు నేను పెద్దగా మాట్లాడలేదు. సో తర్వాత నాకు ఇంకొక యాంగిల్ ఉందండి, దావీదు లాగానే చిన్న తప్పు ఒకటి చేసినా గానీ దావీదు ఎట్లా పాపాన్ని ఒప్పుకున్నాడు, వీడు కూడా ఒప్పుకున్నాడు, దావీదుని వెంటనే క్షమించాడు యెహోవా, వీడు ఒప్పుకున్నా గానీ వీడిని వీడి కుటుంబాన్ని చంపారని చెప్పి నేను లైవ్ చేశా, లైవ్ కాదు ఐ మీన్ వీడియో పెట్టా ఆకాంద్ అనమాట. ఇద్దరు సేమ్ టు సేమ్ మీకు ప్యారలల్ గా చూపించా కంపారిజన్ చేసి. అవును, ఒకటి శిక్ష అండి ఒకటి సార్. అది కూడా నిన్న దానికి ఏం చెప్పాడో తెలుసా సార్? అది అడిగితే ఆకాన్ అంటే ఆ రోజుల్లో వీళ్ళకి రాజులు లేరు, యెహోవానే రాజుగా ఉండి వాళ్ళకి తీర్పు తీర్చాడు, కానీ ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి రాజు ఉన్నాడు కాబట్టి యెహోవా తీర్పు తీర్చలేదు. కాదండి, అట్లా కాదు అని చెప్తున్నాడు. జనాలకి రాజు ఉన్నాడు కాబట్టి యెహోవా తీర్పు తీర్చలా బానే ఉంది, అప్పుడు ఆకాన్ టైంలో ఎవరు లేరు కాబట్టి తీర్పు తీర్చాడు. ఓకే, మరి సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో పొల్లలేరుకున్నందుకు యెహోవా దగ్గరికి వెళ్తే వదిలేయకుండా ఎందుకు చంపించాడు మోషే చేత రాళ్లు కొట్టించి? చంపించాడా లేదా మోషే కనుక్కునేటట్లుగా? అదొకటి. ఇంకొకటి నేను ఇంకొకటి అండి, ఒక్క సెకండ్ అండి, ఇంకొకటి, రాజు ఉంటే ఈయన ఇన్వాల్వ్ కాలేదు అనుకుందాం, మరి రాజు తప్పు చేస్తే పనిష్మెంట్ ఉండకూడదా? రాజులు తప్పు చేశారనే కదా, ఇప్పుడు మనషే అని ఒకడు ఉంటాడు,
బైబుల్లో ఉన్న రాజుల్లో అంటే ఈ ఇజ్రాయెల్ రాజుల్లో ఎక్కువ కాలం ఏలింది వాడే, మనషే అనేటోడు, పరమ దరిద్రుడు అనమాట యెహోవా భాషలో. అంతకు ముందు ఎవడో లేడు, దాని తర్వాత ఎవడో లేడు వీళ్ళంటోడు. వాత కాకపోతే వాడు చివరిలో మారు మనస్సు పొందాడని రాసుకున్నాడు, ఎందుకంటే 55 ఏళ్ళు వేలాడు కదా రాసుకున్నారు. అందుకని ఏమంటాడు, నువ్వు కాదు నీ తర్వాత 4 తరాలు గడిచిపోయిన తర్వాత నేను శిక్షణ రప్పిస్తాను అంటాడు. అందుకే మనషే తెచ్చిన తర్వాత 4 తరాలు పోయిన తర్వాత ఈ బబులోని రాజు వస్తాడు అనమాట, మొత్తం కుమ్ముకుంటా. అది జరిగేది అక్కడ. అవును సార్, ఇప్పుడు మీరు ఆకాంతో పోల్చారు, నేను సౌలుతో పోలుస్తున్నాను. సౌలు ఏం చేశాడు, ఆ అమ్మనీయుల రాజుని చంపకుండా తీసుకొచ్చాడు బంధించి. కాకపోతే అక్కడ కొన్ని ఎద్దులు ఆవులు నచ్చినాయి ఆ దూడలు, వాటిని తీసుకొచ్చి యాజకుడు లేకుండా బలిచ్చాడు. ఇంతే కదా సౌలు చేసిన తప్పు. శత్రురాజును కూడా చంపడం, అదే శత్రురాజును చంపకుండా తీసుకొచ్చాడు, చంపలేదు. తర్వాత సమూయేలు చంపించాడు, సమూయేలు చంపాడు వాడిని. ఈయన చంపలేదు కదా, ఈయన చంపమంటే అదే సమూయేలు చంపాడు. అయితే అక్కడ సమూయేలు చెప్పిన తర్వాత సౌలు ఒప్పుకున్నాడు, నేను పాపం చేశానని. మరి సౌలుని ఎందుకు వదిలేయలేదు, పిచ్చి పట్టించి సౌలుకి ఆ రాజ్యాన్ని పక్క శత్రువుల చేతిలో చనిపోయేదాకా వదలలేదు కదా సౌల్ని. ఎందుకు మరి సౌలుతో, సౌలు పాపం చేశానని ఒప్పుకున్నా కూడా సౌల్ని వదలకుండా శత్రువుల చేతిలో చనిపోయేటట్టు చేసి సౌలు భార్యల్ని సౌలు రాజ్యాన్ని తెచ్చి దావీదుకి ఇచ్చాడు కదా. మరి అదేంటి, అది దావీదు ఒప్పుకున్నాడు ఓకే, సౌలు కూడా ఒప్పుకున్నాడు. సౌలు క్షమించలా, ఆకాన్ని క్షమించలా, ఈ దావీదుకి ఎందుకే ఇచ్చాడు, ఈ స్పెషల్ అవకాశం ఎందుకు ఇచ్చాడు? ఒక మాట అన్న పృథ్వీ అన్న, ఇప్పుడు బాలాజీ చెప్పిన దానికి చిన్న యాడ్ ఏంటంటే, యాడ్ చేస్తాను ఏంటంటే, సౌలు ఎప్పుడైతే ఈ నాతాన్ వచ్చేసి కావాలంటే వాళ్ళని ఇచ్చాను కదా, ఇంకా కావాలంటే ఇచ్చేవాడిని నువ్వు ఇట్లా చేయొద్దు చేసావు కదా అని అడుగుతాడు కదా. దాన్ని ఆ సౌలు భార్యల్ని తీసుకొచ్చి అంటే సౌలు వల్ల ఆడవాళ్ళు అంటే అది రాజ్యం అండి అన్నాడు. లేదండి, చేర్చానన్నాడు. భార్యలు అంటే అర్థం ఏంటంటే రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలు అన్నాడు, మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలని. కౌగిడి చేర్చడం అంటే అర్థం ఏంటండి, మరి ఎరుపప్పలు అనుకుంటున్నారా మన నేను అది కూడా అడగలేదు అంటే భద్రత కాదు, భద్రత చేయడం గారు. నేను అది కూడా అడగల, అసలు రంగా ఉండు, అసలు ఈయన ఎందుకు వచ్చాడు, రావాల్సిన అవసరం ఏమి వచ్చింది, నాతాను పంపించాల్సిన అవసరం ఏమి వచ్చింది, ఏ విషయంలో వచ్చాడు ఈయన? ఒక స్త్రీని అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కదా వచ్చింది. అరే నువ్వు ఎందుకు పెట్టుకున్నావురా, నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడు కదా అని చెప్తున్నాడు. అయిపోయా, ఇంకా కౌగిటి చేర్చడం రాజ్యం ఇవన్నీ రావు అక్కడ. ఒక స్త్రీని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి, దాంతోపాటు దాని మగుని చంపించాడు కాబట్టి, అరే నన్ను అడిగితే నేను ఇచ్చేవాడు కదా, ఇంతమందిని ఇచ్చినోడి. లేదండి లేదండి, ఒక సెకండ్ బాలాజీ గారు, కౌగిట అంటే ఏమన్నారు, ఆ ప్రబుద్ధుడు ఏమన్నాడు, మీనింగ్ రక్షణకి ఇచ్చాడు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఆయన ఏ అర్థం అలా చెప్పాడంటే, సౌలు రాజ్యాన్ని దావీదుకి వచ్చిన తర్వాత రాజ్యంలో ఉన్న స్త్రీలంతా సౌలు వాళ్ళ కిందకే వస్తారు కదా, ప్రజల కిందకే వస్తారు కదా, అందుకు ఆ ప్రజల్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకుని ఈయన కౌగిట్లు అన్నప్పుడు రక్షణలో ఉంచారని చెప్పి ఏదో దిక్కుమాలని అర్థం చెప్పాడు సార్. అవునండి, దిక్కుమాలని అర్థం కాదు, నేను మీకు ఇంకొక వచనం చూపిస్తా, ఆది కాండము 16:5. అప్పుడు శారయి, నా ఉస్సురు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతి అయితే అంటే అయితినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో చెప్పను. సారయ్య తన దాసి అయిన హాగర్ను అబ్రాము కౌగిటికి ఇస్తే ఏమైందండి, దాసి రక్షణలో ఉందా, ఇంత పెద్ద కడుపు చేసుకుని కూర్చుంది. కౌగిట అంటే ఇదండి మీనింగ్. అన్న సూపర్ పాయింట్ అన్న, నీకు ఆల్రెడీ ఒక ఆడియో పంపించన్న, ఉన్నదంతా 1.5 మినిట్స్ అంత ఎక్కువ లేదు, ఒక్కసారి స్క్రీన్ ఇచ్చి మీరు ప్లే చేయగలుగుతారన్న, ఇప్పుడు పంపించండి. కుదరదండి, నేను అది తీసేసాను షట్డౌన్. అయ్యో సూపర్ పాయింట్ అన్న, నేను కట్ చేసి పెట్టాను, బాగుందన్న అది. ఇప్పుడు మనం మాట్లాడినండి, లేకపోతే నాకు ఆప్షన్ లేదన్న, ఆప్షన్ నేను ఇది లేదు, నా కంప్యూటర్ లేదు. ఓ ఓకే,
నేను వేరే దాంట్లోకి వచ్చానండి, ఇక్కడ నుంచి కుదరదు. మీరు ఇమెయిల్ ఐడి చూస్తే వేరేదన్నమాట ఇది. మళ్ళీ చూద్దాండి ఇంకోసారి ఏమైంది. ఇంకోటి చదువుతాను మీకు. ఈయన ఎవడన్నా వచ్చి మీరు ఎరుగని దేవతలను పూజించమంటే ఏం చేయాలి? వాడు నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ కౌగిటి భార్యయే గాని అని చెప్పేసి అంటాడు. ఇంకోటి ద్వితీయ ఉపదేశం 28:54, మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను, తన కౌగిటి భార్య ఎడలను. ఓకే, ఇలా పడుతుంది. తర్వాత ఈమె స్త్రీ తన మావిని తింటుంది కదా, తిని రహస్యంగా తినవలనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను, తన కుమారుని ఎడలనైనను అని చెప్పేసి ఉంటుంది. కౌగిటి ఏముంటుందండి, పెనిమిటి లేకపోతే కౌగిటి భార్య. ఈ హాగర్ని కౌగిట్లో పెట్టినప్పుడు ఆమె గర్భవతి అయింది. ఇదండి కౌగిటిని చేర్చుకోవడం అంటే. ఆ ఉద్దేశంలో నేను అన్నాడు సమూహంలో, నీ యజమాను స్త్రీలను నీ కౌగిట చేర్చి అంటే ఇదే, లిటరలీ పక్కలో చేర్చాడు అనమాట. అది సార్ హీబ్రూలో ఎలా ఉండేది సార్? అది ఇక్కడ స్త్రీలు అనేది హీబ్రూలో ఎలా ఉంటుంది? అక్కడ ఇంటూ యువర్ ఆర్మ్స్ అండి, మీ చేతుల్లోకి. ఆర్మ్స్ అంటే రెండు చేతుల్లోకి అనమాట, కౌగిట్లోకి అనమాట. ఆ పదజాలం వాడతారు అంతే. ఇల్లు చెప్తుంది ఏంటి సార్, ప్రశ్నలు ఎదురయ్యేసరికి పూర్తిగా చంద్రముఖిగా మారిపోతున్నారు సార్ వీళ్ళు. ఏం చేస్తాను? అదేనండి, జనాలకి తెలియకపోతే పచ్చిగా బొంకుతారండి వీళ్ళు. బుట్టలో వేయాలి కదా జనాల్ని, అడ్డగోలుగా బొంకుతా ఉంటారు. పృథ్వీ గారు, లెవీలో లెవీ కాండం 18 ఉంటది కదా, నీ తండ్రి భార్యతో చేయించకూడదు అనేది ఉంటుంది. ఆజ్ఞ చూపించి ఇక్కడ దావీదు భార్యల దగ్గర చేసిన దానికి యెహోవాకి సంబంధం లేదు. యెహోవా అయితే ఆజ్ఞ అయితే ఇయ్యలేదు, కేవలం శిక్ష రూపంలోనే ఈ పని చేయించాడు గాని ఇలా చేయమని అక్కడ చెప్పలేదు యెహోవా అని చెప్తున్నాడు అండి. అవును, అబ్షలోం తోటి ఏ అధ్యాయం జరిగిందండి? ఒక్క సెకండ్ మీకు తీస్తాను ఉండండి, ఇది ఒక్క సెకండ్ తీస్తా. 16 దగ్గర ఎక్కడో జరిగింది కదా, 16 ఉంటుంది. 16 కదా. దానికన్నా ముందు రథాలను గుర్రాలను సిద్ధపరిచాడు. ఓకే, ఉండండి తీస్తా. అన్న సహనావతను వచ్చాడు అన్న. సహనావతను ఒకసారి స్క్రీన్ ఇవ్వగలుగుతారా? నీకు వాట్సాప్ పంపించాను అన్న ఇప్పుడే ఆడియో ఒకటి, అది ప్లే చేయగలుగుతారా? ఏమనుకోకుండా సహనావతను పంపించాను అన్న మీకు ఇప్పుడే. వచ్చింది, ఒక్క నిమిషం. ఇది ఎట్లాగా, ఒక్క సెకండ్ సార్. ప్రెసెంట్ పృథ్వీ అన్న మాట్లాడాను అన్న. ఒక్క నిమిషం చూస్తానండి. ప్లే కావట్లేదండి నా సిస్టమ్ లో. అన్న ఒకసారి దీంట్లో ఏమన్నా ఫోన్ లో ప్లే అవుతుంది చూద్దాం. అయితే ఇక్కడే వినిపించవచ్చు మైక్ ఆన్ చేసి. ఓకేనండి, వినిపిస్తుందా క్లియర్? దగ్గర పెట్టినా పృథ్వీ అన్న ఒకసారి. స్త్రీలు అన్నాడు, స్త్రీలు అంటే సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు, అంటే సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు, అంటే సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు, అంటే సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు అందరూ. కాబట్టి నీ యజమానుని స్త్రీలని కౌగిట చేర్చి అతని రాజ్యంలో ఉన్న కొంతమంది స్త్రీలను దావీదు వివాహం చేసుకున్నాడు. మౌనం వహించేసాడు అక్కడ. అయ్యవతను అప్పగించిందని అంటే అడ్డుకోలేదు. బైబుల్లో చెప్పబడినవన్నీ కూడా ఏంటంటే విన్నగా ఉంటాయి విషయాలన్నీ. కాబట్టి అప్పగించిద్దనంటే నువ్వు చేసిన పని నేను అడ్డుకోలేదు. ఆ స్త్రీలు ఎవరంటే ఆ సౌర్ యొక్క భార్యలు. వివాహం చేసుకోవటమే కాకుండా నీ కౌగిట చేర్చి అన్నాడు. కౌగిట అంటే ఇక్కడ భార్యలు అని కాదు, ఇక్కడ మళ్ళీ కౌగిట చేర్చి అంటే భద్రతకు సాధన చేర్చి అంటే భద్రతకు సాధన చేర్చి అంటే భద్రతకు సాధన చేర్చి అంటే భద్రతకు సాధన స్త్రీలను నీ కౌగిట చేర్చేయి. కాబట్టి సౌలు సామ్రాజ్యంలో ఉన్న స్త్రీల యొక్క భద్రత అతనికి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ బిడ్డనే చంపించాడు,
కాకపోతే ఆయనకి ఇచ్చిన మాట ఏంటంటే నిన్ను నీకు మరణం రాకుండా చేస్తానన్నాడు. అది ఒక్కటే ఆయన ఇచ్చిన మాట, దాన్ని నెరవేర్చుకున్నాడు. ఇక్కడ ఫస్ట్ దానికన్నా ముందు ఇచ్చినవి కూడా నెరవేర్చాడు యెహోవా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ షేరువానికి అంటున్నాడు. షేరువానికి అంటే కొడుక ఇంకొకళ్ళ అనేది మనకు అనవసరం అండి. అది యెహోవానే చూసుకోవాలి. ఆయన చేయిస్తానన్నాడు షేరువానికంటే, ఆ చేరువాడు కొడుకు అయ్యాడు ఇక్కడ. లేకపోతే ఆయన ఇష్టమైతే పక్కింటోడు అయ్యేవాడు, ఎదురింటోడు అయ్యేవాడు. ఆయన అలా ఆయన చేయాలనిపించింది, కొడుకు చేతనే చేయాలనిపించింది, కొడుకు చేత చేపించాడు. కానీ ఇంకో అంతేనా అండి? అంతేనా. ఇక్కడ మీరు సాధించుకోమంటే మీకు అర్థమైందన్నా, భద్రతకు సాధించుకోం అంట. సౌగిట అంటేనండి, సాదృచ్ఛికం కాదండి, సాదృశ్యము అంటారు. అయ్యా నాకు అర్థం కాదండి, వీళ్ళు తెలుగేం చదువుతున్నారు నిజంగా. యాదృచ్ఛికం అంటారండి, సాదృశ్యము అంటారు. నాకు మైండ్ పోతుందండి నిజంగా. తెగులు పట్టిస్తున్నారు సార్ వీళ్ళు తెలుగుకి. ఇంకా ఘోరమైన పాయింట్ ఏంటంటే, ఒక వర్షన్ ఇది వేరే వాళ్ళు చెప్పేదాన్ని ఈ దావీదు విషయంలో, నీ పొరుగు నీ చేరువాడికి అప్పగిస్తాననేది పొరుగు రాజ్యాలకు అప్పగించాడంట దావీదుని. అలా తీసుకోవాలంట దీన్ని. ఇదొక దరిద్రం. మళ్ళీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు సార్. అక్కడ ఉన్న దాన్ని వదిలేసి వాళ్ళ ఇష్టం ఎలా చెప్తున్నారు, దానికి అసలు లాజికే ఉండదు. ఇదిగోండి మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంటుందా అని చెప్పి. ఒక్క సెకండ్ నా స్క్రీన్ షేర్ చేస్తాను అని తీసుకోండి. సజీవవాహిని పనిచేయట్లేదు కాబట్టి దీంట్లోనే చూపిస్తా. యా జూమ్ చేస్తాను. వచ్చిందా అండి, తీసుకున్నారా? వచ్చిందను. ఇది 2 Samuel 15 అండి. ఇక్కడ తిరుగుబాటు జరిగిద్ది అన్నమాట. తిరుగుబాటు జరిగినప్పుడు దావీదు పారిపోతాడు. ఓకే, దావీదు పారిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, దావీదు అనేటోడు ఉన్నాడు కదా, అబ్షలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ పొందలేము, మనం పారిపోదాము. వాడు హఠాత్తుగా వచ్చి మనల్ని పొట్టుకొనుకొను మనకు కీడు చేయకును, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండినట్లు మనం త్వరగా వెళ్ళిపోదామంట. వాడు వెళ్ళిపోతే ఏం చేస్తున్నాడు, రాజనగర్ని కనిపెట్టుటకై ఉపపత్నులను 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారిని అందరినీ వెంట పెట్టుకున్నాడు. ఇంటి వారు అంటే ఎవరు, బచ్చీబా గాని వీళ్ళందరూ అండి. వెంట పెట్టుకుని కాలి నడకన బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు ఒకడున్నాడు అనమాట, వాడి పేరు ఏంటంటే గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, సో ఏమన్నాడంటే, నీవెందుకు మాతో కూడా వచ్చున్నావు, నీవు పోయి రాజున్న స్థలాన ఉండు ఓకే అంటాడనమాట. అప్పుడు ఇత్త ఏమంటాడు, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవగు రాజువగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునగు నీవుందువో ఆ స్థలమందే నేను ఉంటానంటాడు. అయితే ఇదేమంటాడు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చిన కనుక గిత్తీయుడు ఇత్తయి వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా సాగిపోయారు. వాళ్ళు సాగిపోయేటప్పుడు ఏడుస్తూ ఉన్నారండి. సో తర్వాత ఏమవుతుందంటే, రాజు సాదోకుని పిలిచి దేవుని మందసం గురించి దీని గురించి మాట్లాడతాడు. సో తర్వాత ఇంకా కొంచెం దూరం వచ్చి నాకు ఏమవుతుందంటే, ఎక్కడ ఉండండి, ఎక్కడ ఇత్తయితో గాడు, ఇదిగోండి ఇక్కడ అర్కీయుడైన హూషై అని ఒకడు ఉంటాడు. వాడు వస్త్రాలు జింపుకొని తల మీద ధూళి పోసుకొని రాజును దర్శనం చేస్తాడనమాట. ఎందుకు, దావీదు పారిపోతున్నాడు కాబట్టి. ఆ సందర్భంలో రాజు ఏమంటాడంటే, దావీదు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారంగా ఉంటావు, నువ్వు పట్టణానికి తిరిగిపోయి నీ తండ్రికి నేను సేవ చేశాను, ఇప్పుడు నీకు చేస్తానని అబ్షలోంతో చెప్పు అంటాడు. ఎందుకంట, అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. ఈ అహీతోపేలు అనేటోడు అబ్షలోం యొక్క నమ్మకస్తుడండి, అబ్షలోం పక్కన ఉండేటోడు అనమాట. ఈ హూషై అనేటోడిని దావీదు పంపిస్తాడు, నువ్వు పోయి ఈ అహీతోపేలు యొక్క ఐడియాని చెడగొట్టు. ఇప్పుడు క్లియర్ కదా మీకు, అబ్షలోంతో పాటు అహీతోపేలు ఉన్నాడు, వీళ్ళిద్దరూ ఒకటే పార్టీ. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే అహీతోపేలు ఐడియాని చెడగొట్టడానికి హూషైని పంపిస్తున్నాడు అనమాట, ఎవరిగా, గూఢాచారిగా. ఓకే, వెన్నుపోటు పడవడానికి వీడు వెళ్తాడు. ఈ అబ్షలోము యెరూషలేం లో ఎంటర్ అయ్యేటప్పుడు వీడు కూడా వస్తాడు అనమాట, హూషై కూడా కనిపించింది కదా. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చిండగా అబ్షలోమును యెరూషలేం చేరను. హూషై ఇప్పుడు వచ్చేసి అబ్షలోం పార్టీలో చేరతాడండి. కానీ అతని అంటే అతని విశ్వాసం ఎవరి పట్ల ఉంది, దావీదు పట్ల ఉంది. ఓకే,
సో ఇట్లా జరిగినప్పుడు చివరాఖరికి ఏమవుతుందంటే ఇక్కడ దావీదు గురించి కొంచెం మాట్లాడతారు అన్నమాట. సో తర్వాత అబ్షలోము, నీ స్నేహితులకి నీవు చేయి ఉపకారం ఇంతేనా, నీ స్నేహితులతో కూడా నీవు వెళ్ళకపోతేవేమి అతన్ని అడగ్గా, నీ స్నేహితుడైన దావీదు వెళ్ళిపోయాడు, నువ్వు వాడికి చేసే ఉపకారం ఇదేనా, వాడితో పాటు నువ్వు వెళ్ళలేదు ఎందుకు అని అడిగితే దానికి భూషయ్యి, యెహోవాయును ఈ జనులను ఇజ్రాయేలీలందరూ ఎవరిని కోరుకుందరో నేను అతనిని వాడిన అతని వాడినగును అతని యొద్దనే ఉందును అని చెప్పేసి ఇతని దగ్గర ఉంటాడు అన్నమాట. అప్పుడు సో ఈయన పార్టీలో చేరాడు. అబ్షలోము అహీతోపేలుతో అడుగుతున్నాడు, మనం చేయవలసిన పని ఏదో తెలుసుకున్నట్టుగా ఆలోచన చేస్తున్నాడు రమ్మనగా, ఇక్కడ అప్పుడు అహీతోపేలు అయినటువంటి ఎవరు నమ్మకస్తుడు అబ్షలోము చెప్తున్నాడు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడలా నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇజ్రాయిలందరూ తెలుసుకుందరు, అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకుందరని చెప్పాను. సో మీ ఇద్దరు తర్వాత కలిసిపోతారని కాదు, నువ్వు వాడు యాంటీ అనేది కంప్లీట్ గా ఫిక్స్ అయిపోతుంది. సో అప్పుడు నీ పార్టీలోకి వస్తారనమాట సందిగ్ధంలో ఉండేటోళ్ళు అని చెప్పి ఈ దరిద్ర పైడి అహీతోపెల్ అనేటోడు ఇస్తాడు. హూషయ్య కాదు ఇచ్చింది, అహీతోపెల్ అనేటోడు అబ్షలోం యొక్క నమ్మకస్తుడు. అయితే ఇది కీలకం మనకి. కాబట్టి మేడ మీద వారు అబ్షలోమునకు గుడారము వేయగా ఇజ్రాయేలీలకు అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను పబ్లిక్ గా గుడారం కింద మేడ మీద. అయితే ఇదిగోండి 23వ వచనం కీలకం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను, దావీదును అబ్షలోమును దాన్ని అట్లే ఎంచుచుండ్రి. దావీదుకి అబ్షలోముకు కూడా ఏమనిపిస్తుంది, ఈ అహీతోపేలు అనే వాడి బుర్రలో నుంచి వచ్చే ఐడియా సాక్షాత్తు యెహోవా దగ్గర విచారణ చేసి పొందిన ఆలోచనలా అనిపించింది. అంటే పోయి నీ తండ్రి ఉపపత్నులతో క్షయించు, అందరికీ తెలిసేలా క్షయించే ఐడియా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, దేవుని దగ్గర విచారణ పొందిన దానిలా ఉందన్నమాట. అది అన్నాడు కదా, నేను క్షయింపజేస్తాను అందరికి తెలిసేలా చేపిస్తానని. చేయించడం అంటే ఋజయ్ గారు అయితే వాళ్ళు కూడా ఇదే చెప్పి ఏమంటున్నారంటే ఇక్కడ యెహోవాకి సంబంధం లేదు, కేవలం వాళ్ళు అలా ఎంచారు అంతే, దేవుడు చెప్పినట్టుగా ఎంచారు కానీ లేదు లేదు ఇక్కడ వీళ్ళు ఎంచారు. మరి యెహోవా ఏమన్నాడు చూద్దాం. ఇదిగోండి 12వ అధ్యాయంలో ఎక్కడ ఒక్క సెకండ్ అని చెప్పండి. నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. చేస్తుంది ఎవరు? యెహోవా పుట్టింతును. ఐఆమ్ గోయింగ్ టు బ్రింగ్ కెలామిటీ అపాన్ యూ. తెచ్చేది ఎవరు? యెహోవా. నెక్స్ట్ది నీవు చూచుండగా నేను అంటే యెహోవా నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. ఎవరు అప్పగిస్తారు? చేరు అంటే పక్కింటోనికి అన్నాడు అన్న. చేరువ అంటే పక్కింటోనికి అన్నాడు అన్న, పక్కన ఉన్న వానికి గాని వాళ్ళ అన్నదమ్ములకి అన్నాడు. ఎవరు? దావీదు అన్నదమ్ములు కాదు, అన్నదమ్ములు కాదండి. హూ ఇస్ క్లోజ్ నీకు దగ్గర వాడు పృథ్వీ గారు. అంటే వాళ్ళు వర్షన్ ఎలాగుండిద్ది అంటే మనకు తెలిసే ఉంటది, ఇక్కడ అబ్షాలోం అంటే కుమారుడు కదా, మరి కుమారుడు అని వాడేవాడు కదా, కానీ అక్కడ చేరు అంటే వాళ్ళ తమ్ముడు ఇలా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు లెక్క తీసుకుంటారా గానీ ఇక్కడ కాదు. కాదు కాదండి, కుమారుడు అనేవాడు కూడా చేరువైన వాడే, తమ్ముడు చేరువు వాడే, ఓకే బామ్మర్ది కూడా చేరువు వాడే, వీళ్ళందరూ చేరువు వాళ్ళే. ఎవడన్నా ఉండొచ్చు, కుమారుడనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మన కుమారుడని వాడాడా చేరువు వాడని వాడాడా కాదండి, అప్పగిస్తాను అన్నాడు. అప్పగించాడు అప్పగించాడు. ఇంకొకటి పగటి ఎందు వాడు వారితో క్షయించును. మరి యెహోవాకి సంబంధం లేదా? అబ్షలోమే క్షయించాడా? యెహోవాకి సంబంధం లేకుండా లేదు. నీవు ఈ కార్యము రహస్యముగా చేస్తేవి గాని ఇజ్రాయిల్ అందరూ చూచుండగా పగటి ఎందే నేను చెప్పిన దానిని చేయింతును. వాడు క్షయించాడు గాని క్షయించేలా చేసింది ఎవరు? యెహోవా. You did it in secret, but I will do this thing in broad daylight before all Israel. అనంటాడనమాట. చేయించింది ఎవడు? యెహోవా. ముమ్మాటికి అది ఇక్కడ చెప్పారు. తర్వాత అక్కడ ఏముంది? యెహోవా దగ్గర నుంచే వచ్చినట్టుగా ఉంది వాళ్ళకి కూడా. అదేగా ఇక్కడ చెప్పింది, 12-16 కల్పిస్తే అల్టిమేట్లీ యెహోవానే ప్రేరణ కల్పించాడు, నువ్వు పోయి మీ తండ్రి ఉపపత్నులతోటి కూడరా నాయన అని చెప్పేసి అందరికీ తెలిసేలా. మళ్ళీ అన్న వాళ్ళు యెహోవానే చేయించాడని ఒప్పుకుంటున్నారన్న, అదంతా ఓకే. కాకపోతే ఏమని చెప్తున్నారు అంటే చోరు వారికి పక్కన కాదు. రంగా ఒక నిమిషం,
వాళ్ళు ఒకళ్ళు ఒప్పుకుంటారు, ఒకళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇది అభ్యర్థి వీడి అహితోపేల ఆలోచనే కాబట్టి ఆయన చెప్పి ఈయన చెడిపోయాడు ఈ అబ్షాలోము అందుకు చేశాడు ఆయన మాటని దానికి అలా చెప్పటానికి ఏం తీసుకుంటున్నారంటే ఇక్కడ 12లో చెప్పింది హెచ్చరిక అనేది వాడుతున్నారనమాట. అక్కడ ఇచ్చింది ఆజ్ఞ కాదు, కేవలం అది హెచ్చరికే. అలా చేయలేదు, ఈయన ఇష్ట ప్రకారం ఈ అహితోపేల చెప్పింది అబ్షాలోము చేత జయించాడు, అంతేగాని ఏవో సంబంధం లేదు అనేది వాళ్ళు చెప్తున్నారన్నమాట. అదండి పృథ్వీ గారు. అయితే మేమేం తీసుకున్నామంటే సార్, ఇప్పుడు 15లో ఈయనకి ఇచ్చిన మాట ఏంటి, ఈయనకి కేవలం మరణం రాకుండా చూస్తానన్నాడు. 15లో ఒకసారి చూస్తే మనం ఈయన దావీదు ఏవో ప్రార్థన చేస్తాడు, నాకు ఈ ఆలోచన ఇప్పుడు ఈ అహితోపిల్ అనేవాడు చెడు ఆలోచన చేస్తున్నాడు, దాని నుంచి నన్ను కాపాడమని ప్రార్థన చేస్తాడు. కానీ ఆయన అక్కడ ఏహో మరి పలకడు. అక్కడ మళ్ళీ 16లోకి వస్తే ఇంకొక ఆలోచన చేస్తాడండి దావీదుని చంపటానికి. ఆ చంపినప్పుడు మాత్రం చంపేదానికి ఆలోచన చేసినప్పుడు అక్కడ ఎంటర్ అవుతాడు ఏహోవా, చెడగొడతాడు. ఇక్కడ కూడా ఎంటర్ అయ్యాడండి. ఒకటి చూడండి, అహితోపేలు ఆలోచనని జడగొట్టమన్నాడు. అహితోపేలకి పనికి మాలిన ఐడియా ఇచ్చింది ఎవరు? యెహోవా. చేయించేలా చేస్తానన్నాడు కదా. మీరు 15వ అధ్యాయంలో కూడా చూస్తే, ఇదిగోండి తీస్తున్నాను 15వ అధ్యాయం. నా మాట ఒకటేనండి సార్, అంటే మేము ఎలా తీసుకున్నాం అనేది చెప్తున్నాను. అందుకని చెప్పేసి మా వర్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈయన అది కాదు చేయించకూడదు అనే ఉద్దేశం యెహోవాకు ఉండుంటే ఈ రెండోసారి ఎంటర్ కాకుండా దావీదును చంపుతానన్న ఆలోచన చేసినప్పుడు మాత్రం ఎంటర్ అయ్యి దాని ఆలోచన చెడగొట్టేశాడు. ఎందుకు, ఆయన దావీదుకి నీకు మరణం రాకుండా చేస్తానన్న ఒక ఆ మాట మాత్రం ఇచ్చాడు కాబట్టి. అంతేగాని దానికి ముందు దావీదు భార్యలను చేపిస్తానన్నది ఆయన ఏం అది హెచ్చరిక కాదు, అది కేవలం ఆజ్ఞ అలా చేపిస్తానని అన్నాడు కాబట్టే ఫస్ట్ సారి ఈ అహితోపేల ఆలోచన చేసినప్పుడు ఆయన ఎంటర్ కాలేదు, ఆయన సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం కాబట్టి అనే వర్షం మేము తీసుకున్నాం సార్. చెప్పండి. లేదండి, ఆయన చెప్పి చెయ్యకుండా అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఆయన మనుష్య పుత్రుడు, ద్వితీయోపదేశం కాదు కదా అండి, సమూయల్లో ఉంటుంది అన్నమాట. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరపుత్రుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన అబద్ధమాడుటకు మనుష్య కుమారుడు కాదు, మాట ఇచ్చి తప్పుటకు నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా అని చెప్పి సంఖ్య 23 సార్, సంఖ్య 23 అది కాదు, ఆడగుడు కాదు, సమూయల్లో కూడా ఉంటుంది, సంఖ్యలో కూడా ఉంటుంది అండి, సంఖ్య 23:9 కూడా. సో ఇక్కడ ఇక్కడ దావీదు కూడా యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. ఆలోచనను చెడగొట్టడం అంటే ఏంటి, వాడి బుర్రం చెడగొట్టేయడం అంతే. వాడి తెలివి ఏదైతే ఉందో దాన్ని మూర్ఖత్వంగా మారుస్తున్నాడు. అహీతోపేల్స్ కౌన్సిల్ ఇంటూ ఫూలిష్నెస్ అనమాట, వాడి తెలివైనోడే దాన్ని మూర్ఖుడిగా చేస్తున్నాడు. దాని పర్యవసానం ఏంటి, ఎవడన్నా తండ్రి భార్యలతోటి కూడమని చెప్తారా అండి? ఈ దరిద్రుడు చెప్పాడు. ఎందుకు, వాడి బుర్రం చెడగొట్టింది యెహోవా. అది ఎందుకు చెడగొట్టాడు, ఆయన చేయిస్తానన్నాడు, అదే చేయించడం అంటే ఇదే. ఈ పనికి మాలిన ఐడియా ఈడు పెట్టేలా చేశాడు వాడు, ఈయనలా చేశాడు అన్న. 15:29 అన్న సంఖ్య, అదే సంఖ్య కాదు, సమూయలు 1వ సమూయలు 15:27లో ఉంటుంది, 29. రైట్ రైట్. రాజ్యాంగం తరగతులు, దేని గురించి మాట్లాడాలండి రాజ్యాంగం తరగతులు, నాకు అర్థం కావట్లే. నేనే చదవలేదండి, ఇక నేనేం మాట్లాడేని, నేను చదవలేదండి రాజ్యాంగము, నేనేం మాట్లాడాలి ఇంకా. అదండి, అంటే రాజ్యాంగం గురించి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా, అవసరమైన టాపిక్ లే. మనం రాజ్యాంగం మొత్తం ఎందుకు డీల్ చేయడం, ఇదేం లా కాదు కదా మనం చేసేది. అయితే ఇంతవరకు అది చెప్పలేదు సార్, ఆజ్ఞకినో శిక్షకి తేడా ఏంది అనేది. మరి శిక్ష అయితేనే చేయొచ్చు అంటున్నారు, మరి ఆజ్ఞ అయితే చేయకూడదు అంటున్నారు, అదేంటి సార్? అది ఇక్కడ లేవీకాండంలో చూపించి ఇక్కడ చెప్పలేదు కదా, దానికి ఏహో సంబంధం లేదు. శిక్ష అయితే మళ్ళీ చేపిస్తాడంట, ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాన్నే మళ్ళీ శిక్ష రూపంలో అయితే చేస్తాడంట. ఇదేంటో మరి మాకు అర్థం కాలేదు. లేదండి, విచక్షణ లేకుండా మాట్లాడతాం. ఆజ్ఞ అనేది రూల్ అండి, ఫాలో కమ్మని చెప్పిన మాట. మీరు అది ఫాలో అయితే ఓకే, ఫాలో కానప్పుడు ఆజ్ఞని వినకపోతే ఏం చేస్తాడో కూడా చెప్పాడు.
అది చేస్తాడు ఆయన, అదే జరుగుతుంది ఇక్కడ. నీ భార్యల్ని ఇంకొకళ్ళకి అప్పచెప్తానన్నాడు, అప్పచెప్పాడు. వాళ్ళ చేత చేయనింపజేసేలా చేస్తానన్నాడు, చేయించాడు. అది నా పృథ్వీ అన్న, నాకు చిన్న డౌట్ ఏంటంటే, నా క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు హెచ్చరించడం సెలవు ఇవ్వడం అనేది కూడా అది డిఫరెన్స్ ఏంది చెప్పగలుగుతారన్న ఒకసారి? సెలవు ఇవ్వడము, నేను యెహోవానైనా నేను సెలవీనుడు ఏమనగా అనే దానికి అనే దాన్ని హెచ్చరించడము అని చెప్పాడు ఒక పాస్టర్ కదా, రవి రవి కిరణ్ గారు. నేను చెప్తా ఇప్పుడు, దానికి అర్థం చూడండి. ఇప్పుడు నేను చెప్తానండి, కిరణ ప్రభువులు వారు సెలవిచ్చినది ఏమనగా ప్యానెల్లో బాగా పనిచేస్తున్నారు, ఈ పనిని ఎట్లాగే కొనసాగించండి అన్నారు. కిరణ ప్రభులు వారు హెచ్చరించినది ఏమనగా, మీరు గనక ఈ పని చేయడం ఆపేశారంటే ఆయన మిమ్మల్ని శపిస్తాడు. రెండు ఆయన చెప్పిన మాటే, ఒకటి మామూలుగా చెప్పాడు, ఇంకొకటి వార్నింగ్లా చెప్పాడు. సో రెండు ఇవ్వడమే, ఒకటి వార్నింగ్ అనే కేటగిరీలో వస్తుంది, ఇంకొకటి ప్రశంస అనే కేటగిరీలోకి వస్తుంది. అది రెండు మాట చెప్పడమేనండి సెలవివ్వడం అంటే. అర్థమవుతుంది? ఇప్పుడు నేను మీకు ఒక మాట, నీకు ఒక మాటని పంపించానండి, మీతోటి మాట్లాడడం అంటే మీకు ఒక మాట ఇచ్చాను, మీతోటి మీకు వార్నింగ్ చెప్పానంటే మిమ్మల్ని వార్నింగ్ చేశాను అనమాట, వార్న్ చేశాను అనమాట. రెండు డిఫరెన్స్ ఏంటి? రెండు మీతోటి మాట్లాడతాను, చేస్తాననే కదా అర్థం కూడా. అయ్యా ఇప్పుడు ఒకటి, మీతోటి మాట్లాడకుండా మిమ్మల్ని ఎట్లా వార్నింగ్ ఇవ్వగలను నేను, చెప్పండి. అవునా? అవును సార్. దాన్ని నేను వార్నింగ్ ఇచ్చానండి మీకు, దాన్ని రెండు రకాలుగా చెప్తా చూడండి. మీకు వార్నింగ్ ఇచ్చాను, మీతోటి వార్నింగ్ మాట్లాడాను, రెండు ఒకటేగా, వేరే రకంగా ఫ్రేజ్ చేశాను నేను. అయితే వార్నింగ్ ఇచ్చాడు పృథ్వీ గారు. ఇప్పుడు ఒక పని, ఈ పని చెయ్యక ముందు వార్నింగ్ ఇచ్చేది వేరే ఉంటది, చేసిన తర్వాత వార్నింగ్ ఇచ్చేది వేరే ఉండిద్ది కదా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వస్తుంది సమస్య అక్కడ. ఇప్పుడు దావీదు విషయంలో వీళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే, హెచ్చరిక అంటే నీ ఇంత ఈ పని చేస్తే నీకు ఈ శిక్ష వస్తాననేది ఒకలాంటిది, కానీ ఇక్కడ చేసిన తర్వాత ఆ పనికి హెచ్చరిక అనేది వీళ్ళు శిక్ష కాదు అని చెప్తున్నారు సార్. అది లేదు, వాళ్ళ బొందండి. నువ్వు పరుని భార్యతో క్షీణిస్తే వాడిని ఆ స్త్రీని ఇద్దరిని రాళ్లతోటి చావగొట్టాలని ఉంటుంది, దానికి ఎవడు ఎక్సెప్షన్ లేడు. దావీదును రాళ్లతోటి చావగొట్టకుండా ఏం చేశాడు? వదిలేశాడు. సింపుల్ గా మనసు మార్చుకున్నాడు, ఆయన చెప్పిన ఆజ్ఞని ఆయనే తెప్పాడు. అది అవతల వైపు ఆకాన్ని రాళ్లతో కొట్టి చంపారు కదండి, ఆకాన్ని, వాడి కుటుంబాన్ని, వాడి గొర్రెలు పశువులు వీటన్నిటిని చంపి కాల్చి పడేసి పూడ్చిపడేశారు మొత్తం, ఆ రాళ్లతోటే కప్పెట్టారు. వాడిని ఎందుకు క్షమించలా? పుల్లలు ఏరుకున్నందుకు చంపాడు రాళ్లతో చావగొట్టి. అదెందుకు? అదెందుకు మందసం పడిపోతున్నందుకు పట్టుకున్నాడు, ఎద్దుల బండి తోలుతున్నాడండి, ఎద్దు కాలు జారింది, పెట్టిన పట్టుకున్నాడు ఏడబడిద్దు అని చెప్పేసి చంపేశాడు మొత్తి. ఏరుని ఓనాన్ని ఏడుంది క్షమాపణ. ఈ దావీది కొంది అనమాట క్షమాపణ, పక్కనోడి పెళ్ళాలని చేరిచేటోడు వాడి కొంది క్షమాపణ. అరే కొంచెం దొంగతనం చేశాడు, దానికి దొంగతనం చేసిన వాడిని చంపిన అర్థం. దొంగతనం చేసినోడికి సంబంధం అంటే అసలు ఈ దొంగతనంతో సంబంధం లేని వాడి కుటుంబం మొత్తాన్ని చంపాడు, పశువులతో సహా. ఎంత ఎందుకండి? వాడు దాచిపెట్టిన డేరాతో సహా గాల్చిపడేసాడండి. డేరా దొంగతనం చేయాల, డేరా లోపల నేలలో దాచిపెట్టాడు అనమాట, అందుకని డేరాను కూడా తగలబెట్టారు. ఇంత కసా, ఇంత ఉన్మాదం, ఇది ఉన్మాదం కూడా కాదు అంతకు మించి. మళ్ళీ దావీదునేమో నేను పాపము చేసి తిని అనగానే క్షమించాడంట. దావీదును కాదన్న, దావీ చేసిన దుర్మార్గాలు ఈ ప్రపంచంలో అంటే బైబిల్లో ఎవడు చేయలేదు. ప్లస్ యెహోషువ గ్రంథం తీయండి, మీకు అర్థమవుతుంది ఎన్ని దుర్మార్గాలు చేశారు ఈ సన్నాసులని. అన్నిటికన్నా హైలైట్ సార్ యెహోషువ, దాంట్లో ఆయన చేసినంత దుర్మార్గం ఏ క్యారెక్టర్ కనపడదు. లేపేయడమేనండి, వరుస పెట్టి బలెటోళ్ళే మారణకాండ, దాన్ని యెహోషువ అనకూడదు, మారణకాండ అని చెప్పేసాను. అది అంటే మోసే ట్రైనింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. అది అంటే వీళ్ళ పెద్దోళ్ళు ఉన్నారు అప్పుడు దాకా కొంచెం బాగుండేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళందరిని లేపేశారు కదా, ఇంకా వాళ్ళ పిల్లల్ని
ఉగ్రవాద ట్రైనింగ్ ఇచ్చి ఇంకా ఊర్ల మీద పడి దోచుకోమని అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఏవో శుభ దగ్గర నుంచి. వెల్ నాకైతే అది కాదండి, ఇదన్నీ తర్వాత రాసుకుని మోషే రాసింది లేదు ఏమీ లేదు, ఇది ఓల్డెస్ట్ కాపీస్ కూడా దొరకలే. అసలు యెహోవా పేరు కూడా స్టార్టింగ్ లో ఆయన ఒక మైనర్ గాడ్ అంటారు, ఎవరు వేరే ఎక్కడో మార్మూల జనాలు ప్రార్థించుకునే అట్లా స్టామ్ గాడ్ అంటారండి, అంటే ఏంటి తుఫాన్లు ఉంటాయి కదా వీటి దేవుడు అనమాట. అందుకే ఆయన గాలి రప్పిస్తూ ఉంటాడు, తుఫాన్లో స్వరం వినిపిస్తూ ఉండిద్ది, విండ్ అని చెప్పేసి ఆయన ఆకాశంలో గాలి మీద వస్తూ ఉంటాడు, ఇట్లా ఉంటుంది స్టామ్ అండ్ విండ్ గాడ్ ఈయన. ఆ టైంలో కనానీయులు అంటారు కదా వాళ్ళకి ఇంకొకటి ఉండేటోడు బయలు బాల్, ఈ బయలు అనేటోడు కూడా స్టామ్ అండ్ విండ్ గాడ్, అందుకే వీళ్ళిద్దరికి క్లాష్. యెహోవాకి బయలుకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు బయలు చూడండి, ఇది ఆ బైబుల్లో బయలు ప్రవక్తలు చాలా మంది ఉంటారు యజబేల్ దగ్గర కానీ వీళ్ళందరూ. యెహోవాకి బయలుకి క్లాష్ జస్ట్ ఇక్కడనే కాదు, వీళ్ళు తెగల ద్వారా ఇట్లా కనాను ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు యెహోవాని కూడా పట్టుకొచ్చారు. యెహోవా ఒక మైనర్ గాడ్ అనమాట, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతోటి అంటే బయలుతోటి వీళ్ళతోటి క్లాష్ అయింది. తర్వాత ఈ బయలు చెల్లెలు అనుకుంటా అయితే ఇంకా అష్టరోత్ ఆవిడ్ని ఈవిడ గట్టేశారు మొత్తం, ఈయన గట్టేశారు తీసుకెళ్లి యెహోవాకి కట్టేసి. తర్వాత ఇద్దరు ఒక కప్పులు అనమాట కొన్నాళ్ళు. ఆ తర్వాత ఇంకొన్నాళ్ళకి మోనోథియిజం అనేది మొదలైందండి, సపరేట్ చేయడం అనమాట బ్రాంచెస్ అన్ని. ముందు మిగతా దేవుళ్ళతో సపరేట్ చేసి తర్వాత అష్టరోతు వీళ్ళతోటి కూడా సపరేట్ చేసి, అందుకే మీకు రాజుల గ్రంథాల్లో చూస్తే మిగతా దేవతల ఆలయాలను వాటి ఉన్నత స్థలాలను పడేయమని చెప్పేసి విరివిగా ఉంటుంది, మనకి మిగతా చోట్ల ఉండదు నిర్గమా వీటన్నిటిలో ఉండదు అది, కానీ రాజుల గ్రంథాల దగ్గర వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంకి మోనోథియిజం అనేది బాగా డెవలప్ అయ్యి మన యెహోవా మన యెహోవా అనే మిగతా వాళ్ళతో పోల్చకూడదు అనేది ఆ థింకింగ్ మొదలైన తర్వాత ఈ మిగతా దేవతల విగ్రహాలు కానివ్వండి, వాళ్ళ గుళ్ళు కానివ్వండి, చిన్న చిన్న ష్రైన్ అంటారు కదా అవి కానివ్వండి, ఉన్నత స్థలాలు కానివ్వండి, అన్నిటినీ పడేయడం మొదలెట్టారు. మరి ఈ మోనోథియిజం ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళకి ఇదంతా కూడా అషూర్ ఇన్ఫ్లుయెన్స్ అండి. అప్పట్లో అషూరు బాగా మంచి ఆర్మీ కానీ ఇదంతా ఉండి వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని ఓడించింది, అషూర్ కింద బతికారు. సో బతికారు కాబట్టి అషూర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడింది. స్టార్టింగ్ లో యూదుల పేర్లు ఉండేటివి, తర్వాత నిదానంగా అషూర్ పేర్లు పెట్టుకోవడం కూడా మొదలుపెట్టారు వీళ్ళు. నిదానంగా జనరేషన్ మారే కొద్దీ వీళ్ళ పాపులేషన్ లో అషూర్ పేర్లు పెట్టుకున్న వాళ్ళ పర్సంటేజ్ కూడా పెరిగింది అనమాట. ఆ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతా తర్వాత అషూర్ ఏంటంటే వాళ్ళ దేవత మా వాడు మా ప్రాంతానికి చెందిన వాడే కాదు, సర్వం అంటే సర్వలోకానికి కూడా మా వాడు దేవుడు అనే థాట్, బియాండ్ బౌండరీస్ అంటారు కదా మన బౌండరీ ఇది మన రాజ్యానికి, ఆ బౌండరీని దాటి పరిధి అంటారు కదా, అలా వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు వీళ్ళ బాని అంటే వీళ్ళ కింద ఉన్న యూదులు కూడా అది అబ్బింది. ఆ తర్వాత వీళ్ళు కూడా యెహోవాని తీసుకొచ్చి మనకే కాదు అందరికీ దేవుడు అనే లెక్కన ఎక్స్పాండ్ చేస్తా, తనతో పోటీ అంటూ ఎవరూ లేరని కేవలం ఇతడొక్కడే దేవుడు అని చెప్పి దాన్ని ఎంఫసైజ్ చేయడం మొదలుపెట్టారు. అలా మొదలైంది అనమాట ఇది యెహోవా అనేది. అంతకుముందు ఏం చిన్న దేవుడు అంతే, మామూలుగా చాలా మంది ఉన్నారు ఆ టైంలో దేవుళ్ళు అక్కడ. సో వీళ్ళకి ఆయనకి క్లాసులు ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఈ చిన్న ప్రాంతంలో యెహోవాని తీసుకొచ్చుకొని నిలబెట్టుకున్నారు. మన కర్మ ఏంటి అంటే తర్వాత వీళ్ళు యేసుని తీసుకొచ్చి అంటించడము, రోమన్లు ఈ మతాన్ని తీసుకోవడం వాళ్ళకు అకృతి కొద్దీ అది నిదానంగా పెరిగి పెరిగి ఇంత అయింది అనమాట దరిద్రం. వెనకాల ఎవడో ఉండి నడిపించినట్టే అయింది అసలు అంతా. అది ఓ మామూలు గబ్బు కాదండి అసలు లేపితే అన్నిటికీ విశ్వాసం అనే సంకేళ్ళు వేస్తారు ముందు, మీరు నమ్మాలి అని చెప్పి, లేకపోతే మీకు అర్థం కాదంటాడు. నమ్మినాక అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు దరిద్రం, ఇంకేముంది అంతే కదండి. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను ఒక డాక్యుమెంట్ ఇస్తా, మీరు సంతకం పెట్టాలి నోట్ అనమాట, కాకపోతే మీకు అర్థం కాని భాషలో రాస్తా నేను, చైనీస్లో రాస్తా నేను, అది 2 రూపాయలు అంట, నేను 2 రూపాయలు రాశానా మీకు ఇస్తా అంటే మీకు అప్పిచ్చింది 2 లక్షలు రాశాను మీకు ఎట్లా తెలుస్తుంది నేను చైనీస్లో రాస్తే, నేనంట మీరు నమ్మాలి మీకు ఆత్మీయ అర్థం అంటే మీ మీద మీ మీదకి ఆత్మ వస్తే మీకు తెలుస్తుందంట, మీరు నమ్ముతారా అండి, నమ్మి సంతకం పెడతారా, పెట్టలేరు కదా. వీళ్ళు ఏంటంటే మీరు నమ్మాలి అంటారు, మీరు నమ్మేసి సంతకం పెట్టినాక మీకు తెలిస్తే అంత తెలియకపోతే అంత. సార్ వీళ్ళు ఎలా వాడతారు అనేది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు దావీదు విషయంలోనే దావీదు భార్యని ఇలా చేయటం తప్పు కదా అని ఆలోచన వాళ్ళకు కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఒక ఆయన చెప్పాడండి ఇది స్వయంగా, దేవుడు కాబట్టి ఆయన తప్పు చేయించడు
అని వాళ్ళు సమర్థించుకుంటారు, వాళ్ళ మనసుకు వాళ్ళు సత్తి చెప్పని కనిపిస్తుంది వాళ్ళకి. లేదు లేదు లేదు, మీరు ఇంకొంచెం దాన్ని ఏమంటారు పై పైన చెప్తున్నారు, ఇంకా డీప్ గా చెప్తాను చూడండి. ఆయన ఏది చేసినా అది తప్పు కాదు, ఆయన ఏది చేసినా అది తప్పు కాదు, అంతే. అవును అవును అంతే కాదు, అంతే. ఆ తప్పు అయితే ఆయన చేయడు అంటే వాళ్ళు దేవుడు ఫిక్స్ అయిపోయిన తర్వాత. లేదు లేదు లేదండి, తప్పు అయితే ఆయన చెయ్యడు అంటే అది వేరే లెక్క. ఆయన ఏది చేసినా తప్పు కాదంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, రేప్ చేయడం తప్పు, లేకపోతే మర్డర్ చేయడం తప్పు, నేను ఆ పని చేయాలంటే మీకు ఒక అర్థం వస్తుంది. కానీ నేను ఏది చేసినా తప్పు కాదంటే, నేను రేప్ చేసినా తప్పు కాదు, నేను మర్డర్ చేసినా తప్పు కాదంటే, అప్పుడు మీనింగ్ మారిపోతుంది కదా. యెహోవా ఏది చేసినా తప్పు కాదు, ఆ పని మీరు చేయకూడదు, కానీ ఎందుకంటే అది తప్పు. అదే పని యెహోవా చేస్తే తప్పు కాదు. కాదు సార్, మన జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు దేవుడు మనలాంటి పనులు చేయడం అనేది మనం ఎవరైనా ఆలోచన మనకన్నా ఎక్కువ కాబట్టి దేవుడు మనకే తక్కువ నడిపించిన పని ఆయన ఇంకా అసలు చేయడు అని చేపించడు కూడా. కానీ వీళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారు, మనకు తప్పు అనిపిస్తుంది చూస్తేనేమో, కానీ ఆయన ఎందుకు చేపించాడేమో, ఎందుకంటే ఆయన దేవుడు అని వాళ్ళు నమ్మేశారు. ఇంకా వాళ్ళు ఆ నమ్మకం నుంచి బయటకు రాలేరు కాబట్టి ఆడ ఏ దరిద్రం ఉన్నా సరే దాన్ని ఏమో అది చేపించుంటాడు, ఎందుకు చేపించాడో మనకు తెలియదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు. అయ్యో మాస్టర్ రాజు అన్న పృథ్వీ అన్న, మాస్టర్ రాజు మాట అన్నాడు ఓపెన్ గా. ఏమన్నాడు అంటే ఆయన, కాదండి మీ గుండెల మించి వేసుకొని చెప్పండి, ఏంటి అసలు మీకు ఆ బైబిల్ ఆల్రెడీ తెలుసు కదా, యెహోవా చేసిన అకృత్యాలు ఇలాంటివి ఎలా మీరు ఖండిస్తారు, ఎలా సమర్థిస్తారని మేము అడిగితే లాస్ట్కి ఏమన్నాడంటే, అది ఉగ్రత మిందుకు వస్తుంది రంగ గారు, మీరు అర్థం చేసుకోవాలి అన్నాడు. రంగగారు ఒక నిమిషం, అంటే ఆయనకు కూడా డౌట్ వచ్చిందంట సార్, మరి వచ్చినప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా అలా సమర్థించుకున్నారంట ఆయన, ఆయనకు ఆయన పెద్ద చెప్పుకున్నారు మరి. అంటే బ్రెయిన్ వాష్ చేసుకున్నాడు తనకి తాను, తనకి తాను అబద్ధం చెప్పుకోవడం అంత దరిద్రం ఉండదండి, పిటిఫుల్ అన్నమాట ఇంకా చెప్పాలంటే. అది నేను అదే అన్నాను సార్, మీరు దేవుడు అని నమ్మిన తర్వాత మీకు ఇంకేది కనిపించినా తప్పు కాదనే భ్రమలో ఉన్నారు సార్. మీరు మామూలుగా మనుషుల్లాగా ఆలోచిస్తే మనకి తప్పు అనిపించిన పని ఆయన చేసినా తప్పు అవ్వాలి, అది ఆ తప్పు అయిందంటే ఆయన దేవుడు కాదనేది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవట్లేదండి వీళ్ళు, దేవుడని నమ్మేస్తున్నారు, ఆయన ఏం చేసినా రైట్ అని వాళ్ళు వాళ్ళే సమర్థించుకుంటున్నారు, ఆ దరిద్రంలో ఉండిపోతున్నారు. దేవుణ్ణి ప్రశ్నించడానికి మీరు ఎవరు అంటారు, లాస్ట్ ఆయుధం ఇది, ఏ సమాధానం లేని చోట. మీకు 1 థెస్సలోనికయులకు 5:21 సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ఉండండి, చూపిస్తా ఆల్రెడీ ఉందిగా అక్కడే. 1 థెస్సలోనియన్స్ 5:21 ఇదిగోండి ప్రజలారా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. పరీక్షించండి, ఏది మేలైతే అదే తీసుకోండి, నల్లట మేలు కాకపోతే దాన్ని వదిలేయండి, దాన్ని వేయండి అవతలకి, మొహమాటం ఏం లేదు. అదేంటి సార్ అలాగంటారు పృథ్వీ గారు, అది చదవకు, ఇప్పుడు ఇది చదివితేనే తెలుస్తుంది, ఇది చదవకుండా పోయే వాళ్ళకి ఈ వచనం ఉందని కూడా తెలియదు, తెలుసుకున్న తర్వాత చేసేది ఏముంది ఇంకా. అది శుభ శుభ ఒక నిమిషం చెప్పను చెప్పను. నేను సోదికాండం రాసినప్పుడు స్టార్టింగ్ లో కొన్ని వచనాలు పెట్టానండి 2-3, అందుట్లో ఇది ఒకటి రాసే ముందే అనమాట, అన్నిటికన్నా ఫస్ట్ పేజీలో అదే ఉంటుంది, మీరు ఈ పని చేయంటారా బాబు అని చెప్పి, పరీక్షించండి మేలైన దాన్నే తీసుకోండి అని చెప్పి. వీళ్ళు చదవరు, చదవకుండా నమ్ముతారు. ఇంతవరకు చదివి నమ్మిన నాకు ఒక్కడ తగల్ల, ఒక్కడు కూడా, చాలా మందిని చూసాను నేను చదివి కదా. మనం ఇంత ఇంత కష్టపడేది ఎందుకంటే, అందుకే సార్ వాళ్ళు చదివి నమ్మితే ఇంకా మనకేం అభ్యంతరం లేదు, ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేము. కానీ చదవకుండా పోతున్నారు వాళ్ళు, చదవరండి వాళ్ళ కోసం, వాళ్ళు చదవరండి మన వాళ్ళు. చదవకపోయేసరికి వాళ్ళు సువార్తని చెప్తే వాళ్ళు చెప్పే అబద్ధాలు లేకపోతే అర్ధ సత్యాలన్నీ విని నమ్మేస్తున్నారు. నేను అందుకే ఇది రాసింది, సువార్త వైరుధ్యాస్త్రం, మీకు తెలుసా విషయం. ఒకటి ఈ మధ్య ఒకటి రాశాను పీడిఎఫ్, చిన్నది లైవ్ పెడతాను, మీరు కావాలంటే ఒకసారి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్. ఉంది లింక్ ఇచ్చాను ప్రతి వీడియో కింద కూడా, సో మీరు అందుట్లో చూసి మీరు కూడా దాని మీద కుదిరితే 1-2 లైవ్లు చేయండి. అంతా 21 టాపిక్లు తీసుకున్నాను అందుట్లో, జస్ట్ రిఫరెన్స్లుగానే వచనాలు. సో అది హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట జనాలకి, మీరు కూడా కొంచెం బాగా స్ప్రెడ్ చేశారంటే
మీరు కూడా దాన్ని డౌన్లోడ్ చేయండి, మీ గ్రూప్ లో షేర్ చేయండి డాక్యుమెంట్ ని. ఒకటి మిమ్మల్ని ఒకటి సార్ మిమ్మల్ని చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. ఒకసారి ఈ పాపాల చిట్టా అని చెప్పి చేశారు చూడండి, అది పీడిఎఫ్ ఏమన్నా పెట్టగలుగుతారా? లేదండి, ఆదికాండం వరకే డిస్కస్ చేశాను. ఆదికా అంటే సోదికాండంలో లెక్కేస్తా ఇప్పుడు ఈ మార్మన్ గురించి పాపాల చిట్టా అని చెప్పేసి వందో ఏదో ఉన్నాయి, వందో ఎనభై అది మోర్మన్ కాదండి, అది వరల్డ్ మిషన్ సొసైటీ ఆఫ్ గాడ్ అని అన్అఫీషియల్ అనమాట. బయట వాళ్ళు అఫీషియల్ గా ఎప్పుడు పబ్లిష్ చేయాలి, దీన్ని అన్అఫీషియల్ గానే పెట్టారు. అది కథ వాళ్ళ సర్కిల్స్ లో అనమాట, బయటకు వచ్చిన వాళ్ళు దీన్ని పబ్లిక్ చేశారు. అది ఇది లైవ్ లో కాదు కానీ సార్, బయట అవసరం అవుతుంది మాకు, అందుకే పీడిఎఫ్ ఉంటే మంచిది సార్. అది బయట డిస్కషన్ చేసేటప్పుడు ఉంది ఉంది. రేపు దాని మీద ఒక లైవ్ లైవ్ కాదు ఒక చిన్న వీడియో పది నిమిషాలు పెట్టి డాక్యుమెంట్ దాన్ని కూడా షేర్ చేస్తాను, కొంచెం పాలిష్ చేసి ఫాంట్ అంతా మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా వాడిపడేయండి బాగా. బయట చాలా అవసరం సార్ దీంతో, ఎందుకంటే చాలా మందికి ఈ పాపాలంటే ఏంటి, అసలు ఇది క్రైస్తవం ఎలా ఉండిద్ది అనేది మన హిందువులకి తెలియదు, క్రైస్తవులకు కూడా తెలియదు. బయట బయట డిస్కస్ చేయడానికి బాగా అవసరం అవుతుంది ఈ పీడిఎఫ్ అనేది. మాకు మంచిదండి, చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను సార్. అది ఏడో ఉంది, దాన్ని వెతుకుతాను, చూసి మొత్తం రిఫైన్ చేసి పెడతాను లేండి. చిన్న వీడియో పెట్టి డిస్క్రిప్షన్ లో పడేస్తే కావలసిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు హ్యాపీగా పెడతాను. మీరు అన్ని పీడిఎఫ్ నేను డౌన్లోడ్ చేసుకుంటాను సార్. అవి చేయండి, చేసినాక అది నేను మగ్ధలేనే మరియు సువార్త చేశాను, ఆదాము ప్రత్యక్షత అని ఒకటి ఉంటుంది, రెవల్యూషన్ ఆఫ్ ఆడామ్ అని, దాన్ని షేర్ తీసుకున్నాను సార్. అవన్నీ తీసుకున్నాను, పోతే గాస్పెల్ ఫిలిప్స్ లో ఏదో ఉంది అది కూడా తీసుకున్నాను, మాగ్దలేన్ గాస్పెల్ అది ఒకటి. ఇంకా నేను థామా గాస్పెల్ తీద్దాం అనుకున్నా కానీ ఇన్ఫెన్సీ గాస్పెల్. ఎగ్జాక్ట్లీ సార్, అదే అడుగుదాం అనుకుంటున్నాను, మాకు అది కూడా కావాలి సార్ తెలుగులో. దాన్ని చేయాలండి, ఇంకా అనుకోలేదు. అందుట్లయితే మరియక వర్జినిటీ టెస్ట్ కూడా జరుగుతుంది యేసు పుట్టిన తర్వాత, అదే కావాలి మాకు. ఎందుకంటే తెలుగులో రివెంజ్ చేసుకుంటే మేము దాన్ని రోజు ఒక్క నిమిషం మీరు చెప్పేవి బట్టి మేము బయట వాదించగలుగుతున్నాం, కానీ మాకు ఇంకా ఆ ప్రూఫ్ అనేది పీడిఎఫ్ ఉంటే ఇంకా బాగుంటుంది సార్ మా ఆలోచన. ఇప్పుడు ఇది ఉంది కదా అండి, ఇది మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి, 30 పేజీలది మీకు రిఫరెన్స్ చెప్పటప్పమని కొట్టడానికి వాళ్ళకి, వాళ్ళకి ఆన్సర్స్ లేవు. యేసు మెస్సయ్య కాదనడానికి చాలా రకాల ప్రూఫ్లు ఇచ్చా అందులో వచనాలతోటి, ఎందుకు కాదు అని వీళ్ళు ఏమేమి చెప్తారని చెప్పి మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఏ ప్రవచనం అన్నా గానీ మీరు టెస్ట్ చేయగలిగింది అయితే అది నెరవేరలేదు, మీరు టెస్ట్ చేయలేనిది అయితే అది నెరవేరింది. ఉదాహరణకి యేసు గాడిద ఎక్కొచ్చాడా, మీరు ఇప్పుడు టెస్ట్ చేయలేరు ఎక్కొచ్చాడా రాలేదా అని, మీరు ఎటు తిరిగి దాన్ని వాళ్ళు ఆబ్వియస్లీ ప్రవచనం నెరవేరింది అంటారు, మీరు దాన్ని చెక్ చేయలేరు కదా నిజంగా జరిగిందా లేదా అని, అది నెరవేరింది అంటారు. కానీ మెస్సయ్య వచ్చినప్పుడు యుద్ధాలు ఆగిపోవాలి, యుద్ధాలు ఆగిపోతే యేసు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రపంచంలో యుద్ధం ఉండకూడదు, అది మనం చూడగలం. వాళ్ళు ఇది నెరవేరింది అంటే చెల్లదన్నమాట, అందుకని ఏమంటారు ఇది రెండవ రాకడ అంటారు. అర్థమవుతుందా? నెరవేరింది అంటే చెల్లింది అనుకోండి, మనం టెస్ట్ చేయకపోయేసరికి అది నెరవేరింది అంటారు. వాళ్ళు నెరవేరింది అంటే చెల్లదనుకోండి, యుద్ధం లేకపోతే మనం చెక్ చేయగలం, నీ తప్పురా ప్రవచనం అంట, అందుకని అది రెండవ రాకడకి వేస్తారు. ఇట్లా ప్రతి ప్రవచనం మీరు చెక్ చేయగలిగితే రెండవ రాకడ, మీరు చెక్ చేయలేకపోతే నెరవేరింది. ఆయన మహిమలు చేశాడు, చచ్చిన వాళ్ళని బతికిచ్చాడు, గుడ్డి వాళ్ళకి చూపించాడు, చెవిటి వాళ్ళకి చెవులు ఇచ్చాడు వినడానికి, ఆయన చనిపోయాడు తిరిగి 3 రోజుల తర్వాత లేచాడు, ఆరోహణమే వెళ్ళిపోయాడు, ఇవేవి మీరు చెక్ చేయలేరు. కానీ ఈ ప్రవచనాలన్నీ నెరవేరినాయి అంటారు. యుద్ధాలు ఆపడం రెండవ రాకడ, ఇజ్రాయెల్ని గ్యాదర్ చేయడం రెండవ రాకడ, ఆలయాన్ని కట్టడం రెండవ రాకడ, రాజుగా ఉండడం రెండవ రాకడ, వీళ్ళని ఏలడం రెండవ రాకడ, ఇవన్నీ ఎందుకు అవి నెరవేరినాయి అంటే పగిలిద్ది కాబట్టి. సింపుల్ అండి ఇది, ఇలా చూడండి మీకు ఎట్లా ఆలోచిస్తే, ఇది డాక్యుమెంట్ లో చెప్పాను అనమాట మీకు అది అర్థమవుతుంది. అక్కడ ఇట్లాంటివి ఉన్నాయి ఇంకా చాలా పాయింట్లు. ఓకే సార్, చేసి మీ ఛానల్లో కూడా లైవ్లు చేసేయండి వాటి మీద. మీరు ఇన్స్టాగ్రామ్స్ లో కూడా ఉంటున్నట్లు ఉన్నారుగా ఎవరు? అవును ఉంటే మీరు, మీ ఇష్టం అండి, ఫ్రీ. మీరు నా వీడియోలు తీసుకున్నా వేటినన్నా మార్ఫ్ చేసి వేసుకున్నా మీ ఇష్టం,
కట్ చేసుకోండి వేసుకోండి, నేనేం కాపీ రేట్లు కొట్టిన ఎవరికి, పాస్టర్లకే కొట్టలే ఇంకా మన వాళ్ళకి ఎందుకు కొడతాను. సో హ్యాపీగా మీరు స్ప్రెడ్ చేయండి అది. మనకేంటి సార్ అసలు ఆపాల్సిన అవసరమే లేదు, మనం చేసేదే అందరికి తెలియాలని కదా. మనకి జనాలకి వెళ్ళట్లేదండి పెనిట్రేషన్, జనాలు ఇంకా చాలా మందికి తెలియాలి. పాస్టర్లకు కానీ వీళ్ళందరూ వాళ్ళు వేల వేల మంది ఏడుస్తా తలకాయలు బాదుకుంటుంటే నాకు చాలా బాధేసిద్ది అనమాట. ఏందిరా మరి ఇంత గొర్రెల్లా తయారవుతున్నారా, జనాలు ఇంత బలహీనంగా అవుతున్నారు, వీళ్ళు అవడం కాదు వీళ్ళని ఎట్లా బలహీనంగా చేస్తున్నారు అనిపిస్తుంది అనమాట నాకు. అవును సార్, అవును, మేము కూడా బాధపడుతుంటాం సార్. మనుషులకి మరి విచక్షణ జ్ఞానం ఇంత గోలుపోతున్నారు, కొంచెం కూడా బ్రెయిన్ అనేది ఉండట్లేదు. అసలు ఈ సాక్ష్యాలు ఏంటి సార్, ఈ సొల్లు సాక్ష్యాలు, అవి చెప్తే వినే వాళ్ళని ఏమనుకోవాలి, వాళ్ళది కాదు సార్ తప్పు. అసలు అంత హీనంగా చెప్తున్న వాళ్ళు ఆ కొంచెం పాయింట్ కూడా అర్థం చేసుకోక అంత జ్ఞానం లేకుండా ఉన్నారంటే వీళ్ళు అసలు మనుషులు బ్రెయినా లేకపోతే ఇంకేంది జంతువులా అర్థం కావట్లేదు సార్. సుబ్బు పొద్దున్నే పనులు తోముతావే అలా బ్రష్ ఎట్లా ఏ విధంగా చేస్తున్నారో వీళ్ళందరినీ ఏం చేస్తున్నారంటే ఒక మూలను గుచ్చిపెట్టి ఒక రేకుల షెడ్లు వేసి బంధిచ్చేసి అస్సలు వాళ్ళు ఎలా చెప్పాలో అలా చెప్తున్నారు. ఒకసారి చర్చిగ్గిన వెళ్తే అబ్బా అది ఇంకా నా భూతో భవిష్యత్ అన్నట్లుంటుంది. చిన్న పాయింట్ సార్, ఒక అతను చెప్పాడు సొల్లు సాక్ష్యంలో, ఆయన ఆయనకి 16 ఏళ్ళు లేక 18 ఏళ్ళు ఉంటాయి అంట అండి. ఆయన పిలవంగానే మన దేవతలు అందరు వచ్చి గాల్లో కాకుండా పైన కాకుండా మధ్యలో విన్నారు కదా సార్, అది ఎంత సార్ వినండి, నా డౌట్ ఏనండి సార్. ఇప్పుడు అసలు వాళ్ళు ఫస్ట్ క్లెయిమ్ చేసుకునేదే మీ దేవతల రాళ్ళు రప్పులు విగ్రహాలు అవి ఏం పలకు ఉలకు, అవి నిజమైన దేవుళ్ళు కాదు, మా ఊరు నిజమైన దేవుడు అంటారు కదా. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఆ ఎదురున్న ఎదవలకి ఎలా అర్థం కావట్లేదు. ఇప్పుడు దేవతలు వచ్చి ఆయన దగ్గర నిలబడ్డారంటే వాళ్ళు ఉంటేనే కదంట సార్ ఫస్ట్, అది కదా మనం ఆలోచించాల్సింది. ఏం చెప్పాలి, లేదు లేదండి, ఇది హయ్యర్ లెవెల్ అన్నమాట. వాళ్ళ క్రిస్టియన్లో అంటే క్రిస్టియానిటీలో మిగతా దేవతలకి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ క్వశ్చన్ ఇప్పుడు కాదండి, వేల సంవత్సరాల క్రితమే వచ్చిందన్నమాట. మరి యేసు నిజమైన దేవుడు లేకపోతే యెహోవా నిజమైన దేవుడు అంటున్నారు, మిగతా వాళ్ళు మిరాకిల్స్ ఎట్లా చేస్తున్నారు? ఐగుప్తు వాళ్ళు కానివ్వండి, మోషే టైంలోనే ఐగుప్తు వాళ్ళు కూడా మిరాకిల్స్ చేశారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు? సోదెగాండ్రు సోదె ఎలా చెప్తున్నారు? అబద్ధ ప్రవక్తలు మహత్కార్యాలు చేసినా మీరు నమ్మొద్దు అంటాడు యెహోవా. 13వ అధ్యాయంలో వాడు మహత్కార్యాలు చేసినా గానీ మీరు నమ్మొద్దు అంటాడు. మరి అబద్ధ ప్రవక్త అయినప్పటికీ వాడు మహత్కార్యాలు ఎట్లా చేయగలిగాడు? పాత నిబంధనలో రాసినప్పుడు అండి వాళ్ళకి వేరే దేవతలు ఉన్నారు, వేరే దేవతలకు సంబంధించిన ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు మహత్కార్యాలు చేశారు మన యెషయా యిర్మీయా వీళ్ళు చేసినట్లుగా. కానీ కొత్త నిబంధన దగ్గరికి వస్తే మారిపోద్ది. కొత్త నిబంధనలో ఇతరులు మిరాకిల్స్ చేయగలిగారంటే అర్థం ఏంటి? వాళ్ళ లోపల సాతాను సైన్యం ఉంది, దయ్యాలు అంటారు కదా అదనమాట. వీళ్ళ ప్రకారం ఏంటంటే క్రిస్టియన్స్ ప్రకారం శివుడు కానీ విష్ణువు కానీ వీళ్ళందరూ ఎవరంటే మీరు వాళ్ళకి పూజిస్తే మీ కోరికలు నెరవేరుతున్నాయి అంటే వాళ్ళ స్థానంలో ఈ సాతాను సైన్యం వచ్చి దయ్యాలు అంటారు కదా డీమన్స్ అని చెప్పి అవి వచ్చి మీ కోరికలు నెరవేరుస్తున్నాయి. యోగాని చేయొద్దు అంటారు క్రిస్టియన్స్, ఎందుకు? యోగా అనేది డీమన్ వర్షిప్, వాళ్ళు దాన్ని అట్లా టర్మ్ చేశారు అన్నమాట. యోగా చేస్తే మిమ్మల్ని దయ్యాలు పట్టుకుంటాయి. ఇంకా మనకి యోగాలో ఏంటంటే అల్టిమేట్ పొజిషన్కి వెళ్తే మీ చిత్త వృత్తులు ఉంటాయి కదా మామూలుగా వికారాలు, వాటిని అణచివేయాలి. అంటే లేక్ అనేది చెరువు అనుకోండి మీ మనస్సు, దాని లోపల అలలు వస్తూ ఉంటాయి అనమాట డిస్టర్బెన్సెస్ ఆలోచనల వల్ల. అలలు రాకుండా ట్రాంక్యువల్గా అయిపోవాలన్నమాట, కంప్లీట్లీ పీస్ఫుల్గా ఏమాత్రం ఒక రిప్పులు కూడా లేకుండా, అది చెప్తారు. కామ్గా ఉండాలి మీ లేక, అప్పుడే మీకు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి. వీళ్ళేమంటారు, ఈ యోగా అనేది మీ మైండ్ని ఎంప్టీ చేయమనిద్ది అంటారు. ఎంప్టీ చేయమందు యోగా ఎప్పుడు, మీరు కంప్లీట్లీ అవేర్గా ఉంటారు చుట్టూ ప్రపంచంతో, మీ మనసుతోటి అంతా మీ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట ఆలోచనలతో సహా. కాకపోతే వీళ్ళు దాన్ని ఎట్లా డిస్ట్రాక్ట్ చేస్తారంటే అది ఆలోచనలు ఇవన్నీ ఎంప్టీ చేయమంటారు. మీ మైండ్ని ఎంప్టీ చేస్తే అప్పుడు ఆ ఎంప్టీలోకి ఎవరు వస్తారండి, ఎంప్టీనెస్లోకి డీమన్ వచ్చి కూర్చుంటుంది. సో వీళ్ళ యోగ సాధన మిమ్మల్ని ఏ దిశకు నడిపిస్తుంది, ఏ డైరెక్షన్లో తీసుకువెళ్తుంది? యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చారు, రేపు ఇది నేను కట్ చేసి పెట్టుకోవచ్చండి ఈ వీడియోని మాట్లాడుతున్నాం కాబట్టి.
సో క్రిస్టియానిటీలోనండి ఈ డిమన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం యోగా చేసి చివరిలో సమాధి స్థితి అంటాం కదా నిర్వాణం అని చెప్పి, నిర్వాణ అంటే ఆరిపోవడం అండి, దీపము ఆరిపోవడాన్ని నిర్వాణ అంటారు. సో మనకి చివరాఖరికి ఏంది అంటే విత్తనం అనేది మీరు నాటితే మొలకెత్తిద్ది అనమాట ఏ విత్తనం అన్నా కూడా. కానీ మీరు ఒకసారి విత్తనాన్ని కాల్చి వేశారనుకోండి అది ఇక మొలకెత్తడు. శంకరాచార్యులు వారు ఏమంటారంటే జ్ఞానాది జ్ఞానాగ్ని దగ్ధం అని చెప్పేసి అంటారు అనమాట. మీరు జ్ఞానం అనే అగ్నితోటి మీ చిత్తాన్ని కాలిస్తే అది కాల్చిన విత్తనం వంటిది, అది మళ్ళీ ఇంకా పునర్జన్మ తీసుకోదు, అది కంప్లీట్లీ రియలైజ్ అవుతుంది కాబట్టి మోక్షంలోకి వెళ్తుందని ఆయన అంటాడు. కానీ దాన్ని వీళ్ళు ఎలా డిస్ట్రాయ్ చేశారు తీసుకొచ్చి ఈ సమాధి స్థితి లేకపోతే ఈ నిర్వాణం అంటే మీ మైండ్ని మీరు ఖాళీ చేస్తే ఆ ఖాళీలోకి ఈ దయ్యాలు వస్తాయి. అంటే మీ బాడీ ఆక్రమించుకోవడానికి మీరు ఇంత కష్టపడి సాధన చేసి దెయ్యాలకు నిలవగా చేస్తున్నారు మీ శరీరాన్ని అనే భయాన్ని కల్పిస్తారన్నమాట వీళ్ళ లోపల. అందుకని వీళ్ళు యోగాకి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటారు. మన శివుడు విష్ణువు వీళ్ళందరికీ పూజిస్తుంటే కోరికలు నెరవేరుతున్నాయి అంటే అర్థం ఏంటి, వీళ్ళ ప్రకారం ఈ డీమన్స్ కానీ ఇవన్నీ కానీ వీళ్ళ లోపల ఉన్నాయి కాబట్టి, ఈ విగ్రహాల లోపల కానీ వీటి లోపల ఉండి మిమ్మల్ని లేకపోతే మనల్ని నడిపిస్తేనే మన కోరికలు ఒకటి రెండు తీరుస్తున్నాయి. ఎందుకు, మన శరీరాన్ని ఆక్యుపై చేసుకోవడానికి అని. సాతాను భూమి మీద సింహంలా తిరుగుతున్నాడు అని చెప్పేసి అంటారు కదా, ఇదన్నమాట ఈ యాంగిల్లో చెప్తున్నారు వాళ్ళు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇలా ఇచ్చారు, మనుషులు కోరికలు ఎందుకు నెరవేరుతున్నాయి అంటే ఇందుకు అని చెప్పేసి. అయితే మీరు ఒక క్వశ్చన్ అడగాలి సింపుల్గా, వాళ్ళు లోపలికి వస్తున్నారు కరెక్టే కదరా, వాళ్ళు అంత తేలిగ్గా వచ్చిన వాళ్ళు మన కంట్రోల్లోనే ఉంది కదా మన బాడీ అంతా మొత్తం, అంటే అబ్బెబ్బే లేదు మీకు అట్లా అనిపిస్తుంది కానీ వాళ్ళు లోపలే ఉన్నారు మిమ్మల్ని వాళ్ళే నడిపిస్తున్నారు అని చెప్పేసి అంటారు. మరి అంతగా నడిపించేటోళ్ళు అంత పవర్ ఉన్నోళ్ళు ముందే ఎందుకు ఆక్రమించుకోకూడదు అని అడిగామనుకోండి, ఇంత తతంగం ఎందుకు, డైరెక్ట్గా వచ్చి ఆక్రమించుకోవచ్చు కదా అంటే లేదు లేదు, లైట్ ఉన్న చోట చీకటి రాలేదు, ముందుగా మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకుంటే అప్పుడు ఆ ఖాళీ స్థలంలోకి ఇంకొకళ్ళు రాగలరు అంటారు. అయితే ఇక్కడ ఒక ఫండమెంటల్ ఇష్యూ ఉంటుంది, నా లోపల యెహోవా లేడు, నేను యెహోవా నమ్మటల్లా. సో యెహోవా యొక్క భక్తి లేకపోతే ఆయన పట్ల విశ్వాసము జ్ఞానం అనుకుంటే నా లోపల ఎంప్టీనెస్సే ఉంది ఇప్పుడు, కానీ నేను సమాధి స్థితిని కానీ దాన్ని రీచ్ కాలా, మరి నా లోపల డీమన్ ఉందా? నా లోపలైతే ఏ డీమన్ లేదు, కానీ వాళ్ళు ఏమంటారు లేకపోయినా కానీ సాతాను మీ మనసును ప్రేరేపించింది అని చెప్పి అన్నిటికీ ఈ సాతాను అనే బూచిని చూపించి భయపెడతారండి ప్రతిదానికి. మీరు ఏదన్నా చెప్పండి సాతాన్ చేయిస్తుంది, మీ ఇంట్లో వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉన్నారా సాతాన్ చేయిస్తుంది, మీ చుట్టూ రోగాలు ఉన్నాయా సాతాన్ చేయిస్తుంది, అదే మీ చుట్టూ అభిషేకం ఉంటే సాతాన్ మీ దరికి రాలేదు, ఇంట్లో వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నా కూడా సాతాన్ని చూపిస్తారు వీళ్ళు. మీరు ఒకటండి క్రైస్తవాన్ని తక్కువ అంచనా వేయొద్దు, అది మరి వాళ్ళ ఇంట్లో ఉంటే సార్, వాళ్ళ ఇంట్లో ఉంటే ఏం చెప్తారు సార్ అప్పుడు, ఇదే వాళ్ళు బైబుల్కి వినయంగా ఉన్నంత వరకు వాళ్ళు తప్పు లేదండి, వాళ్ళ సాతాను లేదు, బైబుల్ని కొంచెం వేరే దృష్టితో చూసినా సాతాన్ కంప్లీట్లీ డన్, మొహమాటమే లేదు. అంటే బైబుల్ని ఒప్పుకొని ఏ తప్పు చేసినా ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా సరే వాటిని మాత్రం ఆ సమస్యలుగా గుర్తించరు. బాత్రూం రాకపోయినా సాతాను ప్రేరణ అంతేనండి, ఇది యాక్చువల్గా పాస్టర్ చెప్పాడండి, నేను లైవ్లో చూపించాను. మీ చుట్టూ అభిషేకం ఉంటే అంటే లైవ్లో ఏంటంటే ఏం చేస్తున్నారు నువ్వు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పి ఒక లైవ్ ఉంది. అంటే అమ్మాయిలు ఒక స్త్రీ ఉండేది, స్త్రీ చుట్టూ నాకు బెలూన్లు కనిపించినాయి అన్నాడు. బెలూన్ అంటే కండోమ్ అండి వేరే లాంగ్వేజ్లో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు బెలూన్లు ఉండడం ఏంటని చెప్పేసి లైవ్ చేసి అందుట్లో అంటాడు, మీ చుట్టూ అభిషేకం ఉంటే అప్పుడు సాతాన్ దగ్గరకు రాదని వీడు కొబ్బరి నూనె తోటి తలంటుతాడు అనమాట చేయిద అభిషేకం అని చెప్పి. అభిషేక ప్రార్థనలు జరుగుతాయండి లిటరల్గా, డబ్బులు ఇచ్చిన వాళ్ళకండి కొబ్బరి నూనెలో చేయి అంటించి వీళ్ళ తల మీద టాప్ టాప్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఓకే సార్, ఎన్ని వీడియోలు చూడట్లేదు సార్, ఎన్ని వీడియోలు చూడట్లేదు ఆ దరిద్రం, అదే కదా. సో ఇంత తతంగం ఉందండి వీళ్ళు. మిగతా దేవుళ్ళకి లేకపోతే మిగతా మతాల వాళ్ళకి కూడా రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. మీరు కావాలంటే యూట్యూబ్లో నేను ఒకసారి ఉండండి ట్రై చేస్తాను. యూట్యూబ్లో మీరు ఏమని సర్చ్ చేయండి అంటే నేను ఎప్పుడు ఇట్లా సర్చ్ చేయాలి, నేను చూశాను కానీ ఛానళ్ళు అవుతుంది అనమాట ఇవి చూసి. సెకండ్ మీకు చూపిస్తా ఎలా ఉంటుందా అని చెప్పేసి.
ఈజ్ యోగా డిమోనిక్ అని కొడతా. ఓకే స్క్రీన్ లో అట్లా చూపించన్నా. ఇదిగోండి కనిపిస్తుందా? యోగా ఈజ్ సటానిక్, ఈజ్ యోగా డిమోనిక్. ఓకే ఫార్మర్ యోగా టీచర్ అంట. ఇది నేను చూడలేదండి ఈ వీడియోలు, నేను ఎప్పుడో చూశాను అన్నమాట చానాల క్రితం క్రిస్టియానిటీ గురించి రీసెర్చ్ చేసే మొదట్లో. ఓకే ఫార్మర్ యోగా టీచర్ ఏమంటుంది, ఇట్ ఇన్వైట్స్ డీమన్స్. అర్థమవుతుందా? మీరు పోజులు కానీ ఇవన్నీ చేస్తుంటే ఇవన్నీ వేరే విగ్రహారాధన వాటికి సంబంధించిన ఈ పోజులు అనేది ముద్రలు ఉంటాయి కదా యోగా ముద్రలు, మనం రకరకాల ముద్రలు అని చెప్పేసి ఉంటాయి, వాటిని కూడా ఇవన్నీ కూడా డీమన్స్ ని ఇన్వైట్ చేసే సింబాలిజం అని చెప్పేసి వీళ్ళు ఇట్లా అల్లేశారు కంప్లీట్ గా అల్లేసి. ఇంకా చూడండి కింద డార్క్ ట్రూత్ ఆఫ్ యోగా డిమోనిక్ డిసెప్షన్. మీరు ఈ వీడియోలు చూడండి, నేను చెప్పింది ఏమాత్రం అతిశయోక్తి కాదు. నేను ఈ ఛానల్ పెట్టక ముందేనండి ఇవన్నీ చూసింది కూడా. నేను క్రిస్టియానిటీ అనేది జనరల్గా ఏంటంటే చాలా మంది శివశక్తి కానీ ధర్మ మార్గం కానీ చూసి వస్తారు, కానీ నేను అట్లా కాదు. నేను వీళ్ళతోటి టచ్లోకి రాకముందే క్రిస్టియానిటీ తోటి టచ్లోకి వచ్చా. నేను ఎప్పుడు క్రిస్టియన్లోకి కన్వర్ట్ కాలేదు. అందరూ అనుకుంటారు కాపరంటే నేను ఎక్స్ క్రిస్టియన్ అనో లేకపోతే రకరకాలుగా, నేను ఏనాడు క్రిస్టియానిటీలో కన్వర్ట్ కాలేదండి. నేను చిన్నప్పుడు మా నాయనమ్మతో పాటు చర్చికి వెళ్ళాను, మోకాళ్ళ దండ వేసాను, ఒక 2-3 రోజులు వెళ్ళింది. ఆవిడ ఇంటికాడికి వెళ్ళి ఉన్నప్పుడు చర్చికి తీసుకువెళ్ళింది అనమాట. ఏ నేను మా తమ్ముడు వెళ్ళాము, మోకాళ్ళ దండం వేసాము, అయిపోయింది అది అంతే. ఇంకంతకన్నా ఇన్వాల్వ్ కాల. నేను చదివింది మిషనరీ స్కూల్లోనే, ఆడ ప్రార్థనలు చేపించారు అసెంబ్లీలో కానీ ఇట్లా, కానీ ఏనాడు నేను క్రిస్టియన్ కాలేదు. తర్వాత అనుకోకుండా వేరే పరంగా నాకు ఇది కాంటాక్ట్లోకి వచ్చి అప్పుడు డెవలప్ చేశాను అనమాట. ఇందుట్లో కొంచెం లోతుగా వెళ్ళిన తర్వాత యూట్యూబ్ నాకు మన వాళ్ళ వీడియోలు రికమెండ్ చేయడం మొదలెట్టింది. ధర్మ మార్గం ఛానల్ కానివ్వండి, శివశక్తి కానివ్వండి. అప్పట్లో శివశక్తి నేను చేరినప్పుడు 800 మంది ఆయనతో ఉన్నారు రఫ్గా. ఆ టైంలో నేను వీళ్ళతోటి కాంటాక్ట్లోకి వచ్చాను అనమాట. అప్పటికి నాకు తెలుగు పాస్టర్ల కన్నా కూడా ఇంగ్లీష్ వాటితోటి వీటితోటి టచ్ కొంచెం ఎక్కువ. సో ఇంగ్లీష్ బైబిల్ ఒక డౌట్ సార్, ఒక డౌట్. మీరు ఇంత మిషనరీ స్కూల్లో చదివి కూడా దీని పట్ల ఆకర్షితులు కాకపోవటానికి కారణం ఏంటి సార్? అసలు నేను ఎప్పుడు కేర్ చేయలేదండి. నేను మన వాటిని కేర్ చేయలేదు, వీళ్ళ వాటిని కేర్ చేయలేదు. అది కారణం. ప్రశ్నించే తత్వం ఉంది అంటే, ప్రశ్నించే తత్వం ఉంది అంటే దాంట్లో ఉండదు కదా. లేదు లేదండి, నేను ప్రశ్నించలా వేటిని, మన గ్రంథాలని ప్రశ్నించలా, బైబుల్ని ప్రశ్నించలా, దేన్ని ప్రశ్నించలా. నేను ఐ నెవర్ కేర్డ్, సింపుల్ గా నేను హానెస్ట్ గా చెప్తున్నా. నేను మన మతం ఏంటని కూడా నేను ఎన్నడూ కేర్ చేయాలి ఆ టైంలో. అందుకని నేను పట్టించుకోవాలి అసలు వాటిని. అది అంటే నేను ప్రశ్నించాను, వీటి గురించి ఆలోచించాను అని గొప్ప చెప్పడం కాదు. నేను అసలు కేర్ చేయలేదండి, అందుకే వీటిని పట్టించుకోవాలి. నేను దీంట్లో కూడా వెళ్ళను, ఎందుకంటే నేను బైబుల్ని కూడా ఎప్పటికీ కేర్ చేయలే. కానీ తర్వాత వేరే విధంగా టచ్లోకి వచ్చినప్పుడు అసలు ఏంటి బయట మతాలు ఇట్లా అంటున్నారు, రియాలిటీ ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఈ మతాలు ఇవన్నీ వచ్చినాయి. మన ధర్మం ఏంటి, బైబుల్ ఏంటి, నేను ఖురాన్ టచ్ చేయలే మళ్ళీ. సో బైబుల్ వచ్చింది కాబట్టి డిస్కషన్స్లో నాతోటి దాని సైడ్ తిరిగాను అనమాట. ఇంతవరకు ఖురాన్ చదవకపోవడానికి కారణం ఏంటంటే బైబుల్ అనేది అల్టిమేట్లీ ఫాల్స్, దాన్ని బేస్ చేసుకుని వచ్చిన ఖురాన్ కూడా ఫాల్స్ అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. అందుకనే నేను ఇంకా ఖురాన్ దగ్గరికి ఎక్స్ప్లోర్ చేయడం అనవసరం, బైబిలే ఫాల్స్ అయినా. అదేనండి, ఖురాన్ కూడా ఒకసారి టచ్ చేయండి అన్న, మేము అంత లోతుగా వెళ్తాము. కాదు కానీ ఒక్క నిమిషం సార్, మీరు ఏదైతే చెప్పారో నేను ఫస్ట్ నుంచి కూడా ఇదేనండి నా అభిప్రాయం కూడా. బైబిల్ అనేది దానికి మూలం ఇది కాబట్టి ఇది ఫాల్స్ అని మనం అనుకున్నప్పుడు ఇంకా దాంతో సంబంధం లేదు, అది ఆటోమేటిక్ అది కూడా ఫాల్స్ అయింది. సో ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తానండి, నేను ఇంతవరకు చూడలేదు. మీరు ఇక్కడ యోగా అని చూసారు కదా, ఓకే 11 ఐటమ్స్ క్రిస్టియన్స్ షుడెంట్ ఓన్ అనేది ప్రూఫ్ దట్ యోగా ఈజ్ డిమోనిక్ అని చెప్పేసి. ఓకే రియల్ ఎగ్జాసిస్ట్ అనమాట ఏమంటున్నాడు, కెన్ యోగా గెట్ యు పొసెస్డ్ బై సాతాన్, సాతాను మిమ్మల్ని యోగా ద్వారా సాతాను మిమ్మల్ని పొందుకుంటుందా అని చెప్పేసి. ఈజ్ యోగా డిమోనిక్, యు ఆర్ ఓపెనింగ్ డిమోనిక్ డోర్స్, ఎక్స్ సైకిక్స్ వార్నింగ్ అబౌట్ యోగా. ఇన్ని చూసాం కదా మనం, నేను ఎప్పుడో చూసాను ఈ మధ్య ఈ వచ్చినాయి కూడా నాకు తెలియదు అనమాట. ఓకే ఇప్పుడు జస్ట్ ఇంకోటి కొడతాను చూడండి, ఈజ్ యోగా డెమోనిక్ కాదు. కెన్ క్రిస్టియన్స్ డూ యోగా, యోగా అండ్ క్రిస్టియానిటీ. ఇంకా క్రిస్టియన్ యోగా అనేది ఇక్కడ రాజీవ్ మల్హోత్రా గారు చెప్పారు,
యోగా అనేది డిమోనిక్ అంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ముద్రలు కొంచెం మారుస్తారు, క్రైస్తవానికి సంబంధించిన ముద్రలాగా తీసుకువచ్చి మీరు యోగా అంతా చెయ్యండి కానీ ఈ కొంచెం మార్పులు చేయండి, మిమ్మల్ని సాతాను పట్టుకోదు. యోగా చాలా ముఖ్యము, చాలా హెల్ప్ అవుతుంది, అది ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని వదిలేయలేక దాన్ని అప్రోప్రియేట్ చేస్తున్నారు. దాన్నే ఇక్కడ రాజీవ్ మల్హోత్రా గారు హైలైట్ చేసింది. క్రిస్టియన్ యోగా డైజెస్ట్ హిందూ మెటాఫిజిక్స్ అంటే ఏంటి, మన దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్ని తీసుకుంటానే మన దానికి ఉన్న సంబంధాన్ని నరికివేసి కంప్లీట్లీ క్రైస్తవానికి సంబంధం ఉన్నట్టుగా అంటగడుతున్నారు అన్నమాట. ఇప్పుడు కాదు, 100 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, క్రిస్టియన్ యోగా అని కాన్సెప్ట్ వస్తుంది, కంప్లీట్లీ అన్నట్టుగా మాట్లాడతారు. ఎలా పుట్టిందంటే ఇలా పుట్టింది, క్రైస్తవ మతం ప్రపంచంలో ఉన్న అనేక మతాలని ఇలా మింగేసింది, ఇలా మింగేసి దానిలో ఉన్న రకరకాల ఆచారాలు కానీ ఎట్లా పుట్టుకొచ్చినాయి అంటే అట్లా పుట్టుకొచ్చినాయి అది. సో క్రిస్టియన్ యోగాస్ కూడా చేయొచ్చు, కాకపోతే వాటిలో కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉన్నాయి. ఎందుకు పూర్తిగా వదిలేనండి, కొన్ని అవాయిడ్ చేసి మిగతావి ఇబ్బంది లేదు, ఏది సింబాలిజం కానీ ఇట్లాంటివి లేనివి. ఇప్పుడు మీకు బాబా సింబల్ గుర్తుందా అండి, రజనీకాంత్ ఇండెక్స్ ఫింగర్ అను ఫింగర్ ని చూపిస్తాడు, రజనీకాంత్ బాబా అని చూపిస్తా, రజనీకాంత్ బాబా సింబల్ అంటే ఇదిగోండి మీకు కనిపిస్తుందా ఈ సింబల్. ఈ సింబల్ ఏందనుకుంటున్నారు, మేకకి 2 కొమ్ములు ఉంటాయి చూసారు, మేక తలకాయి 2 కొమ్ములు, మేక అంటే ఎవరు, సాతాను, గోట్ అంటే సాతానండి, గోట్ గోట్ అంటే. సో ఇంకా తెలుసుకోవాల్సింది ఉండండి ఉండండి చూపిస్తారు ఏంటన్నా నాకు అర్థం కాలేదు మీరు చెప్తా ఉంటే, మాకు నరాలు కట్ అవుతున్నాయి నాకు అర్థం కాలేదు. అదే ఏంటంటే దానికి ఒకదానికి ఒకటి సంబంధం లేకోకుండా పూలికైపోతుంది ఇక్కడ. ఇదిగోండి ఈ 2 కొమ్ములు అనేది కానీ ఇదంతా సాతాన్ సింబాలజీ అనమాట, మేక అనేది కానీ ఇది ఎక్కడ చూసినా గానీ ఈ 2 కొమ్ములు. ఇప్పుడు బాబా ఏందనుకుంటున్నారు ఈ సింబల్ సాతాన్ వర్షిప్. ఇంకోటి చూపిస్తాను అండి, మీరు తగి మీరు గెలికారండి, తీగని లాగారంతే. ఇదిగోండి ఈ సింబల్ ఏందనుకుంటున్నారు, ఇది సూపర్ గా అంటారు కదా, సూపర్ అని చెప్పేసి. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, ఇందుట్లో ఈ ఫింగర్ తోటి ట్రేస్ చేస్తే 6, ఈ ఫింగర్ తోటి ట్రేస్ చేస్తే 6, ఈ ఫింగర్ తోటి ట్రేస్ చేస్తే 6, 3, 6. సాతాను సంఖ్య అండి, ప్రకటనలో ఉంటుంది ఆ మృగం యొక్క సంఖ్య 6, 6, 6 అని. సో ఈ సింబల్ ఏంటి, సాతానిక్ సింబల్ అనమాట, పబ్లిక్ గా వాడుతున్నారు జనాలు. కానీ ఇవి సాతానిక ఇది చూపిస్తుంటే మీరు సాతాను వ్యక్తి అండి, సంబంధం ఏమి ఉండదండి, కలుపుకుంటారు అంతే, వాళ్ళు కలుపుతారు అనమాట ప్రతి దాంట్లో. ఓకే, సో ఇదండి ఎట్లా మీరు వెళ్తే ఆ లోతుకు అంత ఉండదు. సో వీళ్ళు అవసరమైనవి తీసుకుంటారండి, మిగతావన్నీ కూడా సాతానిక్ అని చెప్పేసి వదిలేస్తారు. అలా మీరు చూస్తూ ఉండండి క్రిస్టియానిటీ యోగా అనేది డెవలప్ అవుతుంది అవుతుంది, తర్వాత అది మన దానికి యాంటీగా అవుతుంది, మనది డిమోనిక్ అని చెప్పేసి ఇప్పుడే అంటున్నారు, రేపు గట్టిగా అంటారు మాదే రియల్ యోగా అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. కాదన్న ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు మీరు చూపించారు కదా సూపర్ అనే దానికి 6 సింబల్ చెప్పారు కదా, ఇప్పుడు దాన్ని నేను ఇన్ని కావాలంటే అన్ని చేయగలుగుతాను, ఏంటంటే బొటన వేలు చూపుడు వేలు కలుపుకున్న దాన్ని ఇంకో రూపకంగా అంటే స్త్రీ యోని ద్వారా యోని కాట్ నుంచి చూపించగలుగుతా దాంట్లో, మరి దాన్ని తీసుకోవాలి కదా ఓ రౌండ్ షేప్ చేసుకొని ఇది మాత్రం 6 అంటే ఎట్లా అవుద్ది, వాళ్ళకి అవసరమైందే తీసుకుంటారు, వాళ్ళకి అవసరమైందే తీసుకుంటారు, అది అదెట్లా సాధ్యం, అదంతేనండి. ఇది ఈ టూ మచ్ వెళ్ళిపోయింది సొసైటీ లోపలికి, ఇప్పుడు మన దీన్ని వెనక్కి లాగలేం, మన దాన్ని మనం కాపాడుకోవాలి ముందు. అబ్బో ఇది ఇంకా చాలా లోతుకి వెళ్తుందండి, లోపల కల్ట్లు అని చెప్పేసి రకరకాలు ఉంటాయి అన్నమాట, అందుట్లో ఏది నిజమా ఏది అబద్ధమా అని తెలుసుకోవడం చాలా కష్టం. నాకే ఇప్పటికి నేనే డౌట్ లో ఉంటా. రుద్వీ గారు ఇప్పుడు కొన్ని రోజులు బొట్టు పెట్టుకోకూడదని పెట్టుకోలేదండి, ఈ మధ్య ఏం చేశారు, బొట్టు వాళ్ళు చెప్పారని కాదు వాళ్ళది కాదు, బొట్టు సిలువు బొట్టు పెట్టుకోండి అని చెప్తున్నారు కదా, ఏమంతే వీళ్ళు
అంటే దాన్నే కొంచెం మార్పు చేసేదను, ఇది మాది సపరేట్ మీ దాంతో మాకు సంబంధం లేదని క్రియేట్ చేస్తారు, తర్వాత మాదే కరెక్ట్ అని వాదిస్తారు. ఇక అదే జరిగేది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సిలువు బొట్టుకు మన స్త్రీలు పెట్టుకున్న బొట్టుకు తేడా ఉండి, సిలువు బొట్టు పెట్టుకున్నారంటే గనక అసహ్యంగా కనపడతారు, సిలివేసినట్లే కనపడతారు, వాళ్ళ ఫేస్ రీడింగ్ అట్లుంటుంది. సమస్య అందం గురించి కాదు, సమస్య అందం గురించి కాదు, అందం గురించి వాళ్ళు వాళ్ళు అది బొట్టు పెట్టుకోవాలనే ఆలోచన గానీ ఆ అందానికి ఆ మనిషికి వాల్యూ ఉండదు, అది చెట్టు కాదు అంటున్నా అంతే. ఎవరికైనా చెట్టు కాదు అంటున్నా సిలువు బొట్టు కాదు. ఏ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ సంస్కృతుల్ని వీళ్ళు ఓన్ చేసుకోవటమా లేకపోతే నాశనం చేయటమా, ఈ రెండు తప్పితే ఇంకేం చేయరండి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, అది మాత్రం వాస్తవమే. అది చూసారా, క్రిస్టియన్ యోగా, జీసస్ కామ్స్ ద స్టార్మ్. ఆయన తుఫాన్ వస్తుంటే గద్దించి ఆపుతాడు పడవలో వెళ్తా, క్రిస్టియన్ యోగా. 5 మినిట్ క్రిస్టియన్ చేస్తారు సార్ వీళ్ళు లింక్. ఈ ఆసనం చూడండి, ఈ ఆసనం క్రిస్టియన్ యోగా ఆసనం అయిపోయింది. దీనికి ఏం చెప్పారు సార్? ఇది తీసుకుంటే బాగుంటుంది కదన్నా, బెస్తబాస్తే బాగుంటది, ఆ యాంగిల్ కూడా బాగుంటది కదన్నా. బెస్తబా, తామారు, రూతు వీళ్ళది కూడా యాంగిల్ చూపించాలి కదా. ఇదిగోండి, ఇక్కడ ఎందుకు చేయకూడదు అంటున్నారంటే ఇదిగోండి, శివునికి సంబంధించిన ఆసనమో లేకపోతే ఏదో, అందుకని మీరు చేయకూడదు అది. ఇంకా యోగా ప్రేయర్, క్రిస్టియన్ యోగా ఇదేనండి, నిదానంగా అప్రోప్రియేట్ చేస్తారు అది. దాన్నే కొంచెం మార్పు చేసేది, ఇది మాది సపరేట్ అంటారు సార్, ఇంకా అంతే, ఇంకేముంది అక్కడ, వీళ్ళు దరిద్రం అదే కదా. సో యోగాని తీసుకెళ్ళి డిమోనిక్ అని చెప్పేసి పెట్టారండి, భయపెట్టడం జనాల్ని అది. ఇక ఈ యోగాకి హద్దు ఉండదండి, ఈ హద్దు ఉండదండి, ఇంత లోతు అని ఉండదు. ఎంత అయితే అంత లోతుకి వెళ్ళిపోతుంది అనమాట మిమ్మల్ని బయటకు రాకుండా చేయడానికి, ఎంత అవసరమైతే అంత లోతు తీసుకెళ్లి పెడుతుంది మిమ్మల్ని. ఎలాంటి మాకు తెలియదు కానీ ఈ భయం గురించి అయితే బయట బాగా చూస్తున్నాం సార్, అది తెలుసు ఎలా భయపెడతారు వీళ్ళని అనేది, అవి బాగానే చూస్తున్నాం. బయట విడిగా కనపడతాయి కదా మనకి, సమాజంలో కుటుంబాల్లో కూడా కనపడతాయండి. వీళ్ళు కొంచెం ఆలోచన వచ్చి ఇదేంటి ఇలా ఉంది అనేసి పక్క ఒక వారం గానీ 2 వారాలు గానీ చర్చికి వెళ్ళలేదు అంటే వెంటనే ఆ రోజు దానికి సంబంధించిన వాక్యం ఏదైనా చూపించి మీ పిల్లలకు అలా ఇద్ది ఇలా ఇద్ది, మీకు ఇంట్లో సమస్యలు వస్తాయి ఇలాంటి చెప్పి భయపెడతారు. పల్లెటూరులో అయితే ఎక్కువ శాతం మీరు చెప్పిన విషయం, ఒక నిమిషం అంటే ఇది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమైంది అండి. పల్లెటూరులో జనాలకి ఇంత పెద్ద సబ్జెక్ట్ కూడా అవసరం లేదు, కేవలం మీ ఇంట్లో ఎవరికి బాగుండదు అంటే చాలా పడిపోతారు సార్ వాళ్ళు, ఆ భయంలోనే వీళ్ళు వాళ్ళని రప్పించుకుంటారు చర్చలకి. ఇప్పుడు చెప్పండి రంగ. అంటే ఈ రోజు పృథ్వీ గారు చెప్పిండేది అయితే మాత్రం సూపర్ పాయింట్ అన్న చెప్పిండేది, మంచి మంచి పాయింట్లు చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ చర్చికి వెళ్తే ఆడవాళ్ళు ఒకరు ఎవరైనా ఒక 2 వారాలు రాలేదంటే ఆ వ్యక్తిని ఉద్దేశించి మొత్తం టోటల్ చర్చిలో ఒక సబ్జెక్ట్ నడుస్తుంది, రాలేదు అంటే వాళ్ళ గురించే ఉంటుంది ఎప్పుడు, కానీ వాళ్ళకు తెలియకుండానే కొన్ని వాక్యాలు చెప్తా ఉంటాడు, కానీ వాళ్ళనే ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. ఇది అదొక రకమైనటువంటి ఏమంటారు దాన్ని, ఏదో అంటారు అబ్బా నాకు గుర్తు రావట్లేదు అది ఇంగ్లీష్లో. పొద్దుగానే చెప్తాడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్. ఎగ్జాక్ట్లీ అన్న, ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి 2 రోజులు చర్చి 2 వారాలు చర్చికి రాలేదనుకో, వాళ్ళు వాక్యాలు తీసేది కొడుక ఆ వ్యక్తి రాని వ్యక్తిని ఉద్దేశించి ఎప్పుడు ఆయన గురించే మాట్లాడతారు ఆ రోజు సేపు, ఆ ఆదివారం అంతా ప్రార్థనలు పాటలు అన్ని అయిపోయిన తర్వాత అదే మాట్లాడేసి లాస్ట్ కి ఏమంటాడంటే ఇది ఎందుకంటే మీరు గమనించాలి, 2 రోజులు చర్చికి రాలేదు అంటే మీ కర్మ ఈ విధంగా ఉంటుంది, ఈయన ఇట్లా దావీదు ఏ విధంగానే కీర్తనలు తీసుకొని ఎట్లా కావాలంటే అట్లా పాటలు పాడేసి చెప్పేసి చెప్తా ఉంటాడు అనమాట. అంటే ఒక వ్యక్తి రాలేదంటే ఆ వ్యక్తిని సంబంధించి మాత్రమే తీసుకుంటారనేది నా ఆలోచన. అంటే జనరల్ గా జరుగుతుంది అది. వీళ్ళకి టార్గెట్ అర్థం కావాలి, వీళ్ళ టార్గెట్ ఒకటే, నా దాకా
వచ్చిన గొర్రె తప్పిపోకూడదు. అంటే ఏంటి, సత్యంలోకి వెళ్ళకపోవడం కాదు, వేరే దొడ్లోకి పోకూడదు, బజాట్లోకి పోకూడదు. వేరే దొడ్డు అంటే వేరే పాస్టర్ దగ్గరికి వెళ్ళడం, బజాట్లోకి వెళ్ళిపోవడం అంటే అసలు క్రైస్తవాన్నే వదిలి వెళ్ళిపోవడం. ఈ గొర్రె మా దొడ్లలోనే ఉండాలి, నా దొడ్డిలోనే ఉండాలి, దాని బొచ్చు నేనే కొనుక్కోవాలి, అంతే, చివరి దాకా వాడుకుంటాను. అది చచ్చినప్పుడు దాని మాంసాన్ని కూడా నేనే వండుకో తింటా. ఆ చెప్పండి సార్. చిన్న డౌట్, చాలా రోజుల నుంచి ఉండిపోయింది సార్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా దైవ సేవకులు అంటారు, వీళ్ళకి బైబుల్ ఇలా ఇది ఫేక్ అనేది వాళ్ళకి మామూలుగా తెలుసా తెలియదా అండి? తెలుసు కూడా తెలియకుండా కొంతమందికి తెలుసా అండి, కొంతమందికి తెలియదండి. నిజంగా నమ్మిన వాళ్ళు ఉన్నారు, బైబుల్లో చదివిన వాళ్ళు బాగా థియాలజీ కానీ ఇదంతా కాలేజీలకు వెళ్తానండి, వీటికి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంటారు, ఇలా ఇలా వేరే వేరే అర్థాలు కూడా ఉన్నాయి, దీని అర్థం ఇది, దీన్ని ఇలా చూడాలి ఇలా చూడాలి అని చెప్పి. కాకపోతే ఆ క్వశ్చనింగ్ అనేది అక్కడ ఆగిపోతుంది. వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు ఇదంతా నిజమని నిజంగానే అనుకుంటారు. వాళ్ళేమి మస్కా కొట్టడం కాదు, నిజంగానే విశ్వాసులు ఉంటారండి, లేకపోతే ఇంత పెద్ద సిస్టమ్ అనేది నిలబడదు. కానీ దొంగ వెధవులు కూడా ఉంటారు. సూది బెజ్జంలోకి ఒంటైనా దూరును గాని ధనవంతుడు పరలోక రాజ్యమును అడుగు పెట్టడు అన్నాడు. మరి అలాంటప్పుడు కోట్ల కోట్లు సంపాదించిన వాళ్ళు నిజంగా నమ్మిన వాళ్ళు సంపాదిస్తారా, దాన్ని దానం చేస్తారా అండి? ఇంకొకటి, ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి అని ఉంటుంది. వీళ్ళు ఏం ఉచితంగా ఇస్తున్నారని వీళ్ళకి పొందినారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి అని అంటాడు యేసు. మరి వీళ్ళకి ప్రవచనం అన్నా, ఈ బెల్లంపల్లి వీళ్ళందరూ చేసే మిరాకిల్స్ అన్నా, లేకపోతే దాన్ని ఏమంటారు తైలాభిషేకాలు కానీ, ఇవన్నీ టాచ్ మంటలు అనగానే దెయ్యాలు పారిపోవడం కానీ, ఇవన్నీ వీళ్ళకి ఫ్రీగానేగా వచ్చింది. మరి ఫ్రీగా ఇస్తున్నారా? ప్రార్థన చేయాలంటే ఎంత, అజ్జేయాలంటే ఎంత, ఇజ్జేయాలంటే ఎంత, సంఘానికి కానుకలు ఇస్తున్నారు కదా వీళ్ళు నెల నెల, లేకపోతే వారం వారం కానుకలతో నువ్వు అడ్జస్ట్ అవ్వు. కానుకలు బాగా పెద్ద చర్చి, పెద్ద చర్చి పెడతానండి, ఎక్కువ కానుకలే వస్తాయి, తక్కువేం రావు. ఇచ్చేవాళ్ళు కొంతమంది దశం భాగాలు కూడా ఇస్తున్నారు. మళ్ళీ వీటికి ప్రత్యేక ప్రార్థనలు వీటన్నిటికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం ఎందుకు? కల్వర్ సతీష్ అండి 10,000 రూపాయలు తీసుకుంటాడంట ఒక ఫోటో దిగినందుకు సెల్ఫీకి. ఆయన చెప్పారు, మన హనుమాన్జీ ఉన్నారు కదా, ఆయన చెప్పారు నేను నాది ఫోటో ఉంది ఆయనతో దిగిందని చెప్పి. ఆయన అప్పుడు బాగా తిట్టాడు లేదు కల్వర్ ని, దరిద్రం 10,000 పెట్టుకొనుక్కున్న ఈ ఫోటోని అని చెప్పేసి. మనం క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు నిజంగా నమ్మితే ఈ లెక్క వెనకాల పోగేసుకుంటారా డబ్బులు, 1,000 కోట్లు పోగేసుకోరు కదా, దాని అర్థం ఏంటి? వీళ్ళు నమ్మట్లా, అది గొర్రెలకు అర్థం కావటల్లా, అంతే సింపుల్, సింపుల్ యాజ్ దట్. బతకడానికి కావాలి. పౌలు, నేను తీసుకోవచ్చు వాక్యం చెప్తున్నందుకు నాకు హక్కు ఉంది, కానీ నేను తీసుకోలేదు అంటాడు పౌలు. దాని లెక్క లేండి, ఆయనకి వేరే డబ్బులు వచ్చినాయిలేండి, అది వేరే విషయం. కానీ బట్ చెప్పడం అయితే ఆ మాట చెప్పాడు అన్నమాట. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అయినా సార్ నమ్మకం ఏముంది సార్, ఆయన చెప్పిన ఎన్ని చేశాడని నమ్మకం ఏముంది? కేవలం ఇక్కడ రాయబడింది అంతేగాని దానికి ప్రూఫ్లు అయితే లేవు కదా సార్. పౌలు ఉన్నాడని ప్రూఫ్ ఉందా అండి? ఆయన రాసిన ఒరిజినల్ లెటర్ ఒకటన్నా ఉందా? లేదుగా. పౌలే ఫేక్, ఫేక్ అనుకోవడానికి లేదండి. కాకపోతే ఉండుండొచ్చు పౌలు అనే వ్యక్తి, ఉన్నాడని నా అభిప్రాయం కూడా. కానీ ఉన్నాడు అనడానికి ఆయన రాసిన ఒరిజినల్ ప్రతులు లేవు, బట్ ఉన్నాడు అని చెప్పేసి నా అభిప్రాయం. స్కాలర్లు కానీ ఇవన్నీ చదివిన తర్వాత ఆయన ఉన్నాడు అనేది నా అభిప్రాయం. కాకపోతే ఆయన రాసిన ఒక్కటి కూడా ఒరిజినల్ ప్రతి లేదు. అది తర్వాత ఎవడెవడు రాశాడో, ఏమేమి ఇరికిచ్చాడో ఏమో ఎవడికి తెలుసు. అయితే పౌలు ఒక డౌట్ చెప్పు, క్యారెక్టర్లు ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళ పేరు మీద రాసినవన్నీ నిజమని మాత్రం నేను నమ్మను సార్. ఇవి నేను కూడా అండి, ఇందులో చాలా కల్పితాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. పౌలు రాసిన పత్రికలు కూడా అన్ని పౌలు రాశాడని గ్యారంటీ లేదు. మహా అయితే 1-9 రాశాడని చెప్పేసి అంటారు, మిగతా వేరే వాళ్ళు రాశారు ఎవరో పౌలు పేరు మీద అని చెప్పి. ఆ చెప్పినవి కూడా, లేఖల్లో చెప్పినవి కూడా అన్ని నిజాలు కాదనేది నా అభిప్రాయం సార్. ఆయన ఏమన్నాడండి, కక్ష చేతనేమి మిషి చేతనేమి సువార్త బోధింపబడుచున్నది కదా అన్నాడు. అంటే అది అబద్ధమైన నిజమైన వాడు చెప్పేది, సువార్త వెళ్తుంటే చాలు పరలోక రాజ్యం సమీపించినది అనేది జనాల దగ్గరికి వెళ్తే చాలు, వాడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా. ఇది ఈ మేము అంత లోతుకి వెళ్ళాం కానీ సార్, కాకపోతే మేము ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు బైబిల్ ప్రకారం యెహోవా అనే దేవుడు అయితే
ఆయన ధర్మశాస్త్రాన్ని మూడో వ్యక్తి కొట్టేయటానికి అసలు ఏం అధికారం ఉంటది? మాకు ఈ విషయంలో అస్సలు నమ్మం ఆయన్ని. సున్నా అయినా పొల్లైనా తీసివేయకూడదు అన్నాడు యేసు కూడా. ఆఖరికి అదే మాట, నన్ను నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పి పౌలెవడానికి కొట్టేయడానికి ధర్మశాస్త్రాన్ని పౌలు కొట్టే. అందుకన్నా మేము అనేది ఏంటంటే అతను లేడు అని చెప్పడానికి కొన్ని పాయింట్లు అదే తీసుకుందాం అనుకున్నాం మేము కూడా. నా డౌట్ అదే. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు యెహోవా కామ్ అయిపోయిన తర్వాత యేసు వచ్చి యేసు కొత్తగా ఏదో కొన్ని ఆయనకి ఇష్టం వచ్చిన ఆయన యాడ్ చేసుకున్నాడు ధర్మశాస్త్రానికి సంబంధం లేకుండా. మళ్ళీ ఇక్కడ యేసు అనే ఆయన మళ్ళీ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకొకడు వచ్చి పనికి మాలినోడు, వాడు కొన్ని యాడ్ చేసుకుని అసలు ఈ రెండింటికి డిఫరెంట్ గా రాశాడు. అసలు ఈ దరిద్రం ఏంటి సార్? అసలు అర్థం కాదు. అవదానికి ఒక సంబంధమే ఉండదు. అప్పుడేందండి, ఇప్పుడు మార్మనిజం వచ్చిందిగా, వాడు ఇంకోటి రాసుకున్నాడు సెపరేట్ గా. దాని తర్వాత ఇంకోటి వచ్చింది కొరియాలో, వాడు మూడు పుస్తకాలు రాశాడు ఏకంగా, ఆన్సాంగ్ హ్యూంగ్ అని చెప్పి. మన ఆమె నక్కలు మీరిందాక పాపాల చిట్టా అన్నారు కదా, వాళ్ళదే అది, కొరియన్ సంస్థే అది. మీకు వైజాగ్ లో ఉంటే వైజాగ్ లో వీటిలో తిరుగుతూ ఉంటారు. ఆ కొరియన్ సంస్థ దొప్పుకొచ్చారంటారా దాన్ని కూడా? ఆయన ముందు సెవెంత్ అడ్వెంటిస్ట్ లో ఉన్నాడండి ఆన్సాంగ్ హ్యూంగ్ అని, తర్వాత సపరేట్ అయ్యి ఇంకోటి పెట్టాడు అనమాట చర్చ్, వరల్డ్ మిషన్ సొసైటీ ఆఫ్ గాడ్ అని. మీరు వైజాగ్ లో తిరుగుతుంటే ఆమెన్ ఆమెన్ అని చెప్పేసి అంటా ఉంటారు వీళ్ళు. వాళ్ళు ఆ బ్యాచ్ అనమాట. మన జ్ఞానదీపిక గారు కూడా వీళ్ళ దగ్గర స్టింగ్ ఆపరేషన్ చేశారు అప్పుడు, రికార్డింగ్ తీసుకొచ్చి. అది సో వాళ్ళు ఏకంగా మూడు పుస్తకాలు రాసుకున్నారు అనమాట ఆన్సాంగ్ హ్యూంగ్ అనేటోడు. చచ్చాడు, చచ్చినాక అరే మనం దేవుడు అనుకున్నాం ప్రవక్త అనుకుందాం, చచ్చాడు ఏంది అనుకుంటే లేదు లేదు, ఆయన భార్య తల్లి, తల్లి ఎవరు యెరూషలేమే, మళ్ళీ తల్లి ఇక్కడే ఉంది అంటే యెరూషలేం ఇక్కడే ఉంది, ఈవిడ కూడా చచ్చి పైకి వెళ్ళేటప్పుడు మనల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆవిడ పోవడానికి ఎదురు చూస్తున్నాడు అనమాట. ఎప్పుడు పోతే అప్పుడు వీళ్ళకి బలు వెలిగిద్దా లేకపోతే ఇంకోటి చెప్పి కప్పెడతారా? ఆవిడ వెళ్తా వెళ్తా చివరి సందేశం ఇది ఇచ్చింది. ఇంకా చాలా మంది జనులు, నేను చెప్తాను, నేనే చెప్తాను చూడండి. ఆవిడ వెళ్తా వెళ్తా నేనైతే ఆవిడ ప్లేస్ లో నేను వెళ్ళుచున్నాను, కానీ ప్రపంచంలో రక్షణ పొందుకొనవలసిన వాళ్ళు అనేకులు ఉన్నారు కాబట్టి నేను వెళ్ళుచున్నాను, నా రాజ్యమును నేను తీసుకెళ్లడం లేదు. మళ్ళీ కొన్నాళ్ళు ఆగిన తర్వాత అనేక మంది రక్షింపబడిన తర్వాత అప్పుడు నేను పరలోక రాజ్యంతో మళ్ళీ తండ్రితో పాటు మీ దగ్గరికి వచ్చేదను అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతాను పబ్లిక్ గా. నమ్మేటోళ్ళు ఉంటారండి గోరు. సో సగం మంది ఎంతమంది ఉన్నారు తెలుసానండి వీళ్ళ పాపులేషన్? 4 కోట్లు 2.5 కోట్లు ఉన్నారండి వీళ్ళ సంస్థల్లో, విశ్వాసం అంటే ఈ చర్చిల్లో చేరిన వాళ్ళు 4 2.5 కోట్లనండి ప్రపంచంలో. తక్కువ పాపులేషన్ కాదు. సగం మంది నమ్మలేదు అనుకుందాం, సగం మంది నమ్ముతారుగా. ఆ సగం మంది బేస్ చేసుకుని ఇంకెంతమంది నమ్మేస్తాడు భవిష్యత్తులో ఇది నిజమని చెప్పేసి. అది అవును సార్. దీనికి పరిశుద్ధాత్మ ఒక్కొన్న అడ్డం పెట్టుకుంటే చాలు సార్, వాడు ఉన్నాడా లేడనేది ఎవరికి తెలియదు, వాడు వచ్చాడా రాడనేది కూడా ఎవరికి తెలియదు. దాన్ని అడ్డం పెట్టుకుంటే ఇంకెంతమంది అయినా వస్తారు. వీళ్ళకి అంతం లేదండి, వీళ్ళు దీన్ని చదివితేనే అంతం. వీళ్ళు చదవరు, నమ్మక ముందు చదవాలి. కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే ఎంత మాత్రం ఉపయోగం ఎలా ఉండదో దీన్ని నమ్మిన తర్వాత పుస్తకం చదవడం కూడా అంతే. ఎవడో గుడ్డిలో మెల్ల లక్కీగా పూర్తిగా మునగని వాడే బయటకు రాగలడు, మిగతా వాడు రావడం దాదాపు ఇంపాసిబుల్. అది అంతే, క్రైస్తవులకి పోయి చదివాడంటేనా బయటకు రావాలి, అయినా బయటకు రాలేదంటే వాడు సామాన్యంగా వాడు ఇంకా ఎలా అయిపోయింటాడంటే కొండ గురుగా తయారై ఉంటాడు వాడు, దాన్ని మునిగిపోయింటాడు దాంట్లో. రెండే పాయింట్లు, లేదా బయటకన్నా రావాలి, చదివి ఇది కరెక్ట్ కాదు అని బయటకు రావాలి. జ్ఞానం ఉన్నాడు బయటకు వస్తాడు, జ్ఞానం లేదు ఆడే ఆడే. అంత జ్ఞానం ఉన్నాడు లోపలికి వెళ్ళడండి. నా వాదన కూడా ఇదే సార్, సేమ్ తీసుకుంటుంది. అంత జ్ఞానం ఉన్నాడు నా ఉద్దేశంలో, అసలు ఈ పుస్తకం పట్టుకున్నాడంటేనే ఇంకా వాడి జ్ఞానం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అంతే. ఇది మీకు నాకు అర్థమైనట్లు మన రాష్ట్ర జనాలకు అర్థమైతే అక్కడతోటి బ్రేక్ అయిపోతుంది క్రిస్టియానిటీ, ఇక పెరగదు. కరెక్ట్ అక్కడ అదే బ్రేకింగ్ పాయింట్. ముఖ్య కారకులు రంగా ఒక్క నిమిషం చిన్న విషయం చెప్తాను.
మేము వర్క్ చేసే దగ్గర వాళ్ళు క్రిస్టియన్స్ అండి, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ వేరే చోట ఉంటారు వర్క్ చేసుకుంటూ, సంవత్సరానికి ఒకసారికి ఊరికి వెళ్తారు సొంతూరుకి. అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం దశమి భాగాలు ఇస్తారంట. నేను ఒకరోజు ఏదో మాటల సందర్భంలో ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశానండి అసలు దేవుడికి దశమి భాగాలు ఎందుకు ఇవ్వాలి ఏంటి అనేది. ఇందాక కాల్ చేశాడు ఆయన, అన్న మీరు మొన్న చెప్పింది నాకు కొద్దిగా బాగా అనిపించింది, నాకు కూడా నిజం అనిపిస్తుంది అన్న అన్నాడు. రేపు వెళ్తే కొంచెం దాని గురించి మాట్లాడాలి. ఉంటారండి కొంతమంది ఉంటారు సార్, మన ప్రయత్నం వృధా కాదు. లేదు ఈడ ఈరోజు కాదు కాదు, నిన్న ఒక విషయం జరిగింది అది చెప్దాం అనుకున్నాను చెప్పలేకపోయాను. ఏంటంటే అన్న పృథ్వీ అన్న, మా ఇంటి ఇద్దరింగి ఆమె క్రైస్తవరాలన్న, సొంతంగా ఇల్లు కట్టుకుంది కట్టుకుంది వాళ్ళ కొడుకులు హిందువులు, వాళ్ళు వద్దు ఇది క్రైస్తవం కాదని చెప్పినారు, కానీ వాళ్ళు ఇనలేదన్నమాట. ఈమె ఇనలేదా ముస్లామే, పాస్ట్ ఎత్తుకుంటా చెప్తా ఉంటాడు కదా. ఈ సందర్భంలో ఒకరోజు మన ఇంట్లో చేరేటప్పుడు కొడుకుల్ని పిలిచింది, పిలిచి వాళ్ళ కొడుకులు ఏం చేశారంటే పూలమాలలు అన్నీ తయారు చేసి రెడీ చేసి ఇంట్లో గృహప్రవేశాన్ని సిద్ధపరిచారు. సిద్ధపరిచింటే ఆమెకు నచ్చకపోయినా ఆమె ఓడ్చుకొని ఉంది, సొంత ఆమె కట్టించుకుంది ఇల్లు. ఆయన కొడుకులు వాళ్ళు హిందువులు, వద్దు మనకు వాడు యేసుగాడు దేవుడు కాదు అవసరం లేదని వాళ్ళకు ఒక స్టాండర్డ్ లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ కు ఇద్దరింటి ఆమె వచ్చేసి అతనితో ఆమెతో కొట్లాట పెట్టుకుంది, మీరు పాస్టర్ని పిలుతారని చెప్పేసి. ఈమె ఏం చెప్పిందంటే పాస్టర్ గారు మా ఇల్లు పలానా రోజు ఓపెనింగ్ అవుతుంది మీరు రండి అని పిలిచింది, తప్పకుండా వస్తామని చెప్పాడు. దశమ భాగము ఇంకోటి కావచ్చు, కానీ ఇద్దరింటి ఆమెకు చెప్పినాడు ఖచ్చితంగా మేము వస్తాము, మాకు ఇవి కావాలి అవి కావాలి మంచి మంచి ఐటాల్స్ ఏందో చెప్పినాడో ఏమో నాకు తెలీదు. ఇది అయిపోయిన తర్వాత ఈమె ఇంటికి రాగానే వీళ్ళ కొడుకులు వాళ్ళు పన్నీలేదు, వద్దు అవసరం లేదు అని చెప్పారు. ఈమె కొట్లాట పెట్టుకుంది ఎదురింటి ఆమె, ఎదురింటి ఆమె క్రైస్తవరాలే సేమ్ మా ఇంటి పక్కలోనే ఉన్నారు. ఎదురింటి వాళ్ళు ఇద్దరు వాదన పెట్టుకుంటే వాళ్ళ కొడుకులు ఆమెతో వాదిస్తున్నారు. అప్పుడు నేనే వెళ్ళాను, వెళ్ళి ఇది కాదు అని అంటే ఆమె కూడా మీకు సంబంధం లేని విషయం మీరు పక్కకు తప్పుకోండి అని నన్ను ఏదో అన్నారు. సర్లే అని నాకు ఎందుకు లేని పక్కన పెట్టుకోలేదు. తర్వాత ఇప్పుడు ఆ ముస్లామె నన్ను ఒక ప్రశ్న అడిగింది పొద్దున, అవును రంగా నువ్వు మన అన్నావు కదా బాగుంది బాగుంది, నువ్వు ఆమెను ఏదో అడగాలని అడిగావు, నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని చెప్పావు కదా, దీనికి ఇది ఎట్లా రంగా అని నన్ను అడిగింది. కాదక్క కాదు పెద్దమ్మా, నువ్వు నీ ఇంట్లో వాళ్ళు నీ బతుకు తెరువు కోసం నువ్వేదో కష్టపడిన దానికి ఆ పాస్టర్ వచ్చేసి ఏదో వచ్చి ఇంటి గృహప్రవేశానికి వచ్చి ఏదో చేస్తే ఏది కరెక్ట్, వాళ్ళు వచ్చి ఏదేదో డబ్బుల కోసం తప్ప ఏం పని చేస్తున్నారు, నువ్వు దశమి భాగాలు ఎంత కట్టినావు ఇన్నాళ్ళు కట్టావు నీ బతుకు తెరువు తెలీదా, నీ కొడుకులు ఎలాంటి వాళ్ళు తెలీదా, అంటే నీ కొడుకులు నమ్మకని నీ కొడుకులు నమ్మక పాస్టర్ నమ్ముతున్నావా, నీ కడపను పుట్టిన పిల్లల కంటే వాడు గొప్ప అవుతాడా, నీకు ఆలోచించాలి కదా రోతన్న, మనం మీరు పెద్దోళ్ళు మాతో చెప్పించుకోకూడదు మాకే చెప్పాలి మీరు అని కొన్ని కొన్ని పాయింట్లు అడిగిన తర్వాత ఆమె అవును లే రంగా అవును కరెక్ట్ అని. ఇప్పుడు ఎదురింటి వాళ్ళు వాళ్ళు పక్క పక్క వాళ్ళు కూడా మాట్లాడలేదు వాళ్ళు. ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఆ ముస్లాం అడిగిన దానికి నేను పాయింట్ చెప్పాను, అంటే ఈడ నా గొప్పతనం ఏం లేదు కానీ ఆమె కొన్ని డౌట్ వచ్చింది, కొడుకులు మౌనంగా పాపం ఆడొచ్చి కొట్లాడుతూ ఉంటే ఆమె ఎవరికి సమాధానం చెప్పలేక మౌనంగా కుర్జీ పక్కకేసుకొని మా ఇంటి మూటకేసుకొని కూర్చుందన్న పాపం ఆమె ముస్లిం ఆమె, కానీ ఆమె ఒక్కతే మతం మారింది, మిగతా వాళ్ళ కొడుకులు కానీ అల్లుళ్ళు కానీ కూతుర్లు కానీ ఎవ్వరూ మారలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు దాన్ని. ఇంకా చూడండి ఆమె కనీసము స్వేచ్ఛగా ఇల్లు కట్టుకుంటే, ఇల్లు కట్టుకుంటే కూడక ఆమె ఆ రోజు బాధపడతా కూర్చుంది, ఎంత బాధాకరం అన్న పాస్టర్ని పిలిచలేదని కొట్లాడి పెట్టుకున్నారు. ఇంకా చూడు ఎట్లుంటుందమ్మా, ఇది దారుణం అన్న. చేసేదేముందండి ఇంకా మనం ఏం చేయలేం, మనం ఏం చేయలేమని కాదన్న, కాకపోతే మనం ఇంతవరకు మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి, దీని గురించే కదా మనం మాట్లాడేది అన్న. కాకపోతే అవతలని అంత కండిషనబుల్ గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది, సరే వాళ్ళు వద్దనుకున్నారు వాళ్ళు కొడుకులు వద్దనుకున్నారు అప్పుడు సైలెంట్ కావచ్చు కదా వాళ్ళు, కానీ అసలు వద్దంట. నేనేమన్నానండి, నా గొర్రె దొడ్లోకి ఇంకో దొడ్లోకి వెళ్ళడానికి నేను ఇష్టపడను, రోడ్లోకి వెళ్ళడానికి అసలే ఇష్టపడను. అదండి రోడ్డు మీద ఉన్న గొర్రెలు, అమ్మా నువ్వు నీ దొడ్లోంచి బయటికి రా మనం రోడ్లో ఏం చక్క విహరిద్దాం పల్లెలు పోద్దాం పార్లు చూద్దాం చెలో చెలో అంటే ఊరుకుంటాయండి, అది అంతే.
అవునన్నా, సపరేట్ గా పిలిచి నిన్న ఆమె అడిగింది అన్నమాట మాట. ఇది ఆనందంగా అనిపించింది ఒక విషయం. పైకి మాత్రం విశ్వాసులు అని చెప్పి ఏదో రంగంలో గొప్పగా చెప్పినా లోపల మాత్రం వీళ్ళనేది బానిసల్లాగానే ఊహించుకుంటారు వాళ్ళని దైవ సేవకులు. అదండి పరిస్థితి. వాళ్ళు ఊహించుకోవడం కాదు, వాళ్ళు ఊహించుకోవడం కాదు సుబ్బు, పక్కన వాళ్ళు ఊహించుకుంటారు ఎక్కువ. పక్కన ఉంటారు చూసావు వాళ్ళు వండుకొని, అవునా వాళ్ళని కాదు కాదు వాళ్ళదేముండదు బ్రెయిన్ వాష్ చేస్తారంటే, ముక్కీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళు ఏం ఆలోచిస్తా ఉంటారంటే స్టాండర్డ్ గా ఉంటారు. ఏంటంటే ఎలా చేయాలి ఏం కథ అన్న దానిలో తర్జన భర్జనలో ఉంటారు. కానీ వీళ్ళని మతలబ్ చేస్తున్నది ఎవరు, ఎదురింటి వాళ్ళు, ఎదురింటి కానీ పక్కింటి కానీ. వాళ్ళు ప్రేరణ చేయడం వల్ల అర్థం కాకోకుండా దిక్కు మాలిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దానికి వాస్తవానికి ఇది ఒక దానికి కాదండి, దానికి కూడా కారణం ఏంటి, నువ్వు ఇంకొకరిని ఇంకొక ఆత్మని రక్షిస్తే నీకు ఇంకా ఎక్కువ ఉంటుంది ఉపయోగం అనేది వాళ్ళకి బాగా నూరిపోస్తారు కాబట్టి దాంట్లోనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఎవరు దొరుకుతారా నేను వాళ్ళని ఆత్మని రక్షిద్దాము. సుబ్బు ఎదురింటి ఆమెకి నేను ఒకటే కొటేషన్ చెప్పాను, మత్తయి సువార్త 23:15 ఉంది కదా, అది చూపించాను ఆమెకి. ఆమె అందుకే నాతో ఇప్పటికీ మాట్లాడలేదు తెలుసా మీకు. ఊరే మాట్లాడదాం, ఇంతకు ముందు అంత బాగా నేను ఇల్లు కట్టుకునేటప్పుడు అంతా సప్లై చేసింది ఆమె. ఏదన్నా వాటర్ కావచ్చు ఇంకోటి కావచ్చు అంతా బాగా చేసింది ఆమె నాకు. అంటే మిమ్మల్ని కూడా ఈ గౌరవమతంలోకి తీసుకోవాలనుకుందో ఏమో, కానీ ఇప్పుడైతే ఒక్క మాట లేదు ఒక పాడు లేదు ఆమె. అసలు నన్ను హెచ్చరిని కూడా హెచ్చరించలేదు. నేను ఆ మాట అడుగుతానే మొత్తం 23:15 అడిగితే ఇంకా ఆమె సైలెంట్ అయిపోయింది. ఇంతవరకు నా దగ్గర నా జోలికి రాకోకుండా ఉంది ఆమె. లచ్చిందేవనే రోజు లైవ్కి వచ్చింది నీకు గుర్తుందా? ఆమె లైవ్కి వచ్చింది. కాకపోతే ఆమె మాట్లాడనివ్వకుండా ఈ రాము వచ్చి అల్లరాలు రసరచ్చ చేసి ఆమెను పంపించాడు బయటికి లైవ్ లో. రాము ఓకే ఓకే ఏం లేదండి చెప్పేసాం ఇప్పటికే చాలా అయింది. థాంక్స్ అన్న మా లైవ్ లోకి వచ్చినందుకు చాలా ఇదిగా అనుకుంటున్నాను. మీరు కూడా వస్తా ఉండండి అన్న. నేను లింక్ నేను చాలా సార్లు అడిగాను అన్న మీ లైవ్ లోకి మంచి మంచి పాయింట్లో నేను అడిగాను. నేను అట్లా కాదు అట్లా కాదు, లైవ్ లో ఉన్నప్పుడు కాదండి, అందరి ఛానల్లో ఒకేసారి వస్తాయి లైవ్ లో ఎట్లా వెళ్తాం చెప్పండి అన్నిటికి. స్టార్ట్ చేసిన టైంలో గీత బైబుల్ క్లాస్ లేకపోతే ఇంకో లైవ్ లో ఉంటానే ఉంటాయి దరువులేస్తా. సో ఏదో ఒక అలా కాదన్న, మీరు లైవ్ స్టార్ట్ చేసినప్పుడు నేను కింద కామెంట్ లో అన్న లింక్ ఇవ్వరా లింక్ ఇవ్వరా అని నేను ఇన్నిసార్లు అడిగాను. అంటే ఎందుకంటే అంటే నేను ఆడ పౌలు మీరు ఒకటి చేశారు సబ్జెక్టు ఏంటంటే పౌలు చెప్పిన బోధనలో దేవుడు యేసునా కాదా అనే దాని మీద చిత్వం మీద చేశారు. చిత్వం మీద నేను ఆ పాయింట్ ఎత్తుదామనేసి నేను ఖచ్చితంగా నేను ఏవైతే తీసుకున్నానో కరెక్ట్ గా మీరు మాట్లాడారు. నేను ఇంకా దాంట్లో ఇంకో 2-3-4 పాయింట్లు యాడ్ చేద్దాం అనుకున్నాను అన్న లింక్ ఇవ్వండి అన్నది మీకు మెసేజ్ పెట్టాను. అంటే ఫోన్ నేను చూసుండనండి నా దగ్గర పెట్టుకోను ఫోన్ ని అనవసరమైన డిస్టర్బెన్స్ అని చెప్పేసి. సో చూ అంటే కొన్నిసార్లు ఇట్లా మిస్ అవుతా ఉంటాయి అన్నమాట. అది అంటే ఆ రోజు అయితే సూపర్ చేశారన్నది ఆ పౌల్ గురించి అయితే మాత్రం హైలైట్ అస్సలు దాన్ని పట్టుకుంటే ఎవడు మాట్లాడలేడు. ఈ పౌలు దేవుడు అనేవాడు కూడా ఎవడు నిలబడలేడు. అది మూడు పార్ట్ లో మూడో పార్ట్ అది త్రితో మ్యాచ్ చేశారు అన్నమాట. అవునా త్రితో మింద అది బాగుంది అన్న సబ్జెక్టు. నేను ఆడ రావాలని నేను చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. ఒకవేళ తీసుకుంటే నేను మాట్లాడే విధానాలు ఇంకోటి పాయింట్లు ఎత్తుదాం ఆయన తీసుకుంటాడేమో అని అనుకున్నాను. సర్లే బిజీగా ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం అన్న దాని వర్క్ వదిలేయండి. అంటే నేను లైవ్ ప్రెజెంట్ చేసేటప్పుడు కామెంట్లు చూడలేనండి, ఎందుకంటే ప్రెజెంటేషన్ నేను ఇస్తున్నాను కదా, నేను ప్రెజెంటేషన్ విండోలో ఉంటా. సో నాకు వచ్చే కామెంట్ ఒక్కటి కనిపించదు నేను చూడడానికి కూడా. సో 2 గంటల ప్రెజెంటేషన్ ఉంది, ఆ 2 గంటలు నేను అసలు కామెంట్లు ఏమి వచ్చినాయో చూడలే. ఏదైనా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఉంటే మీరు స్టార్ చేసి పెట్టండి అని చెప్తాను కిరణ్ గారికి కానీ వారికి. ఆయన అయితే ఆ లైవ్లో వాళ్ళు కూడా ఏమీ స్టార్ చేయలే, నేను ముందు చెప్పడం మర్చిపోయాను. సో అట్లా లైవ్లో నేను కామెంట్కి రెస్పాండ్ కావడం కొంచెం కుదరదు అనమాట, ప్రజెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి.
ఇట్లా మామూలుగా మాట్లాడేటప్పుడైతే కుదురుతుంది. రామదూత అని పేరు రాదన్న, రంగాని వస్తుంది. అది మీరు ఒకసారి ఎప్పుడన్నా నేను ఫోన్ చేస్తే కనుక మీరు ఒకసారి అటెండ్ కండి అన్న. ఏదన్నా సబ్జెక్ట్ ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఇది ఉన్నా ఒక్కసారి మాట్లాడి ఏదన్నా ప్లాన్ గా మేము ఏదన్నా లైవ్ చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతామన్నా, ఏదన్నా పొరపాటు దీంట్లో ఇది కరెక్ట్ అంటారా లేదంటారా అన్న అని అడుగుతాను, అడిగి లైవ్ పెట్టుకుంటాను. కాబట్టి ఒక్కసారి దాన్ని రంగా అని వస్తుంది అన్న నంబరు, అది గుర్తించుకోండి అన్న ఒకసారి. ఏమనుకోవద్దండి, ఏమనుకునేది లేదండి, నేను చూస్తే ఎత్తుతాను, చూడకపోతే ఎప్పుడన్నా ఇంకంతే అట్లా వెనక్కి వెళ్ళిపోతా ఉంటుంది అన్నమాట నెంబర్ లో బడి, కానీ ఎత్తానండి చూస్తే. ఓకేనా ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి లైవ్ లో అది కన్క్లూజన్ ఇవ్వన్న, నువ్వు ఇస్తే సుబ్బు గారు ఇస్తా, తర్వాత నేను ఇచ్చేసి క్లోజ్ చేద్దాం. వెల్, ఇది ఒక అగాధం అండి, మీరు లోతుగా వెళ్ళి తవ్వితే మీకు అసలు ఏమాత్రం ఐడియా కూడా ఉండదు అనమాట ఇది ఎంత లోతుకు వెళ్తుంది అని చెప్పి. తీగలాగితే డొంకంతా కదిలింది అంటారు కదా, డొంకగా ఏకంగా పర్వతాలే కదులుతాయి అనమాట దీని లోపల లాగితే. 2000 సంవత్సరాల దరిద్రం అంత తేలిగ్గా తేలేది కాదనమాట. కొంచెం కొంచెంగా మన జనాలకు దీని యొక్క తత్వాన్ని అర్థమయ్యేలా చేస్తే వాళ్ళకి ఒక రెసిస్టెన్స్ వస్తుంది. వీళ్ళు ఏది చెప్పినా కానీ ఫస్ట్ గుడ్డిగా నమ్మేయకుండా ఉంటారు. ఎందుకంటే మనోళ్ళు మతంలోకి మారిన తర్వాత కూడా బైబుల్ చదవరు అనమాట, అది పెద్ద ఇష్యూ. అందుకని ముందే మనం ఇందుట్లో మంచే కదరా బాబు మంచి అంటూ వాళ్ళు చెప్తా ఉంటారు పాస్టర్లు వచ్చేసి సువార్త అని. చెడు కూడా ఉంది, ఇందుట్లో తేడా కూడా ఉందనే పాయింట్ని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తే, ఎంతమందికి అర్థమయ్యేలా చేస్తే అంతమందిని గుడ్డిగా వీళ్ళ వలలో పడకుండా కాపాడగలుగుతాం అనమాట. అది అది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆ పని మనం చేయాలండి, లైవ్లు పెట్టడమా లేకపోతే వీడియోలు పెట్టడమా ఏదన్నా కానివ్వండి, జనాల్లోకి వెళ్ళాలి. మన వీడియోలు అన్నీ 2000, 3000 లేకపోతే 1000 మంది ఇంతే చూస్తూ ఉంటారు, అట్లా కాదు, వేలల్లోకి వెళ్ళాలన్నమాట. ఇంకా చాలా మందికి తెలియాల్సి ఉంది, ఏదో ఒక రకంగా తెలిస్తే అప్పుడు వీధికి ఒక్కడున్నా కానీ ఈ విషయాలు తెలిసిన వాడు కొద్దో గొప్ప, అప్పుడు రెసిస్టెన్స్ అనేది మొదలవుతుంది క్లియర్గా. అంతేనండి, అది ఇంకా చాలా దూరంలో ఉంది. ఓకేనా జై శ్రీరామ్. సుబ్బు గారు మీరు చెప్పండి. అంతేనండి, పృథ్వీ గారు చెప్పినట్టు కనీసం లైవ్ లోకి రావటానికి మాట్లాడటానికి సమయం లేని వాళ్ళు వాళ్ళ పక్కనున్న నలుగురికి ఈ విషయాల మీద మాట్లాడుతూ అప్పుడప్పుడు క్లారిటీ అనేది పక్కనున్న వాళ్ళకి తెలియజేస్తూ ఉంటే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇంకో వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు అలాగే ఇంకా నలుగురికి చెప్పుకుంటూ పోతే వీధికి ఒక్కరు కాదండి ఊరికి ఒక్కళ్ళు ఉన్న జల్లు అనేది నా అభిప్రాయం సార్. ఎందుకంటే మా ఊర్లో మేము ఒక్కలమే, మాకు అసలు ఏ మాది చిన్న మారుమూల పల్లెటూరు, కానీ ఆ ఊర్లో ఏ మేము ఎలా వచ్చామో కూడా తెలియదండి దీంట్లోకి, మేమే సాక్ష్యం. ఊరికి ఒక్కళ్ళు ఉన్నా సరే మా ఊర్లోకి ఇప్పుడు ఎవరన్నా రావాలంటే భయపడతారండి. ఇంతే సార్. ఓకే అండి, జై శ్రీరామ్. భరత్